బాబు ఈ ఊరు ప్రెసిడెంట్ ఈ గెటప్ ఆ సెటప్ చూస్తుంటే నాకు అర్థమైపోయిందిలండి. అయ్యో నరకాసురా నరకాసురా అదేంటయ్యా ప్రతి వాళ్ళు అయ్యో రామ 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 రామచంద్ర రాఘవేంద్ర అంటూ ఉంటారు కదా, అవన్నీ రొటీన్ అయిపోయినాయని నాకు నేనే స్పెషల్ గా ఉంటుందని అయ్యో నరకాసురా అనుకుంటూ ఉంటాను. నా సామ్రాణి మీద బాబా బాబా బుట్టు ఏమంటారా సామ్రాణి మీరు అంటే నేను అంటానా? నేను అది సంగతి. ఎంతకీ ఎవరు బాబు నువ్వు? నా పేరు నందన్ రావు, పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు చెకింగ్ వచ్చానండి. చెయ్యండి బాబు, బాగా చెకింగ్ చెయ్యండి. ఇది చూడండి, ఈ శిథిలావస్థలో ఉన్న మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పేరు దేవుడు. వారి తాతల నాటి కాలం నుంచి ఎలక్షన్లు లేకుండా, ప్రజల ఓట్లతో ప్రమేయం లేకుండా, ఒంటికి తుమ్మబంక రాసుకుని కుర్చీలో కూర్చునే పదవి పిచ్చిగాడు. నీతికి 6 మైళ్ళ దూరాన్ని ఉంటాడు, అవినీతిని పాటేసుకు తిరుగుతూ ఉంటాడు. వారి పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో మీకు పూర్తిగా చూపిస్తాను. కడిగా ఎదురుగాని తమరు ముందు చూపెక్కండి రండి. అమ్మయ్యా, ఇవాళ ఏం ఫిట్టింగ్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాను. సరిగ్గా ఈ ఆఫీసర్ వచ్చేసాడు. ఎప్పుడు మన ప్రెసిడెంట్ ఈ ఆఫీసరు తన్నుకు చస్తూ ఉంటే, మనం హాయిగా చూస్తూ ఉంటే ఈ కళ్ళు చమ్మగా ఉంటాయి. అయ్యా తమ పేరు నాదముని కాదు నారదముని. నారము ఇరాకుయ్య పదా అవతల ఫుడ్. ఎరా చంద్ర, ఈ మూడు పెళ్ళాలు గొడవ ఏంట్రా? వీడి పెళ్ళానికి వచ్చాడండి, అదేమో వీడి మొహం మీద ఊసేసి పుట్టింటికి వెళ్తానని ఒకటే గొడవ. ఇక మీద చేసుకొని మీ ముందు చెప్తే గాని తిరిగి గుమ్మంలో కాలు ఎట్టదంట. ఇద్దరు పంచాయతీకి వచ్చారు, తమరే న్యాయం చెప్పాలి. చెప్పేద్దాం, న్యాయమేగా. ఎరా సాంబిగా, నువ్వు నీ పెళ్ళాన్ని కొట్టడం తప్పే, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానండి. అందుకని నీకు 100 రూపాయలు జరిమానా వేస్తున్నాను. బాబాయ్ వందే? అక్షరాల వందే. దేవుడు గారు అన్నారు, నోరు మూసుకుని ఒప్పుకో. విషయ్, నువ్వు నీ మొగుడిని వదిలిపెట్టి కోక దులిపేసుకుని వెళ్ళిపోవడం కూడా తప్పే, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను బాబు. అయితే నీకు 50 రూపాయలు జరిమానా వేస్తున్నాను. ఇద్దరు డబ్బు కట్టి ఇక మీదట దెబ్బలాడుకోకుండా బతికైంది. ఇది దేవుడు మాట. అయ్యా దేవుడు గారు, అసలు మా ఇద్దరి మధ్య గొడవ రావడానికి కారణం 50 రూపాయలండి. ఇది 50 రూపాయలు చేరగొన పెట్టమని అడిగింది, నేను ఒప్పుకోలేదు. దాంతో తిట్టింది, నేను కొట్టాను. కథ ఇందాక వచ్చింది. 50 రూపాయలు చేరగొన పెట్టలేనండి, తమరు 150 రూపాయలు జరిమానా అయితే ఏమైపోతాం బాబు? ఏమి ఎవరు జరిమానా కట్టడం వల్ల డబ్బు విలువతో పాటు నీకు పెళ్ళం విలువ తెలుస్తుంది, దానికి పంచాయతీ విలువ తెలుస్తుంది, ఇద్దరికి ఈ దేవుడు గారి విలువ తెలుస్తుంది. కట్టేసి వెళ్ళిపండి, వెళ్ళిపండి, వెళ్ళిపండి. అయ్యనర కాసురా, ఆ భగవంతుడు చిన్న పరధ్యానంలో ఉండి మిమ్మల్ని సముద్రానికి అవతల పుట్టించాడు. కానీ సముద్రానికి అవతల దేశంలో పుట్టించుంటే రాకెట్లు విమానాలు అన్ని మీరే కనిపెట్టేవారు. అన్ని తెలివితేటలున్నాయి అక్కడ. మరి అయ్యా, తమరి గురించి ఆఫీసర్ గారికి మొత్తం చెప్పేశాను. ఇంతకీ ఈయన ఏ ఆఫీసరు? పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు పంచాయతీ లెక్కల్లో బొక్కలు ఉన్నట్టు రిపోర్ట్స్ అందాయి, అందుకే వచ్చాను తేల్చడానికి. నా కుక్కలను చూసి భయపడి గుండెలు బాదుకునే వాడివి, నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా? సార్ సార్ మీరు గవర్నమెంట్ ఆఫీసరా? అవును బాబు, నా కర్మకాలి నేను గవర్నమెంట్ ఆఫీసర్నే. సారీ సార్, మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లంటే పగ. గవర్నమెంట్ ఆఫీసర్లంటే పగ ఎందుకు బాబు? అది ఒక పెద్ద కథ బాబు. ఇది వరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వీటి తల్లికి ఫుడ్డు గిడ్డు పెట్టక హింసించేవాడు. ఆ హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది. అప్పటి నుంచే వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ. ఆ పగతోనే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీలైనంత అరిచి కరిచి చంపేస్తాయి. ఫైనల్ గా ఇది సాంబ్రాన్ మీద ఒట్టు. సార్ దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి. గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్కులు వాసన చూసి వెళ్ళిపోతా సార్. అలా రా దానికి రై చంద్రయ్య బాబు గారు వెళ్ళే లెక్కలు చూపించు పని అయిపోద్ది. అలాగే పద. అయ్యా పంచాయతీ ఆఫీస్ క్లర్క్ ను పంపించమంటే ఈ పాలేరు పంపించడం మీ న్యాయం కాదండి. పాలేరా? ఎవరే పాలేరు? ఎవరు పాలేరు? నేనే పంచాయతీ ఆఫీస్ గుమస్తాని. ఓ పంచ పైకి ఎక్కట్టానా? ఇప్పుడు చూడు సరిగా ఉన్నానా? ఇదిగో నేను పంచాయతీ ఆఫీస్ గుమస్తానైనా అంతకంటే ముందు దేవుడి గారికి నమ్మిన మంటున్నాయా. పదవరా లెక్క చూద్దు గాని. బుజ్జి దేవుణ్ణి ఏం కోరుకున్నావమ్మా? మా అమ్మ దేవుడి దగ్గర ఉంది కదా నానమ్మ, అక్కడున్న మా అమ్మకి ఆకలి ఇచ్చినప్పుడల్లా అన్నం పెట్టమని దేవుణ్ణి కోరుకున్నాను నానమ్మ. అయ్యో నా తల్లి, నీకున్న దయాజాలి మీ నాన్నకుండుంటే మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్లేదే కాదమ్మా. జానకి, ఆ దేవుడు పూజలు చాలు గాని ముందు ఈ దేవుడి సంగతి చూద్దాం రా. నాన్న ఈ పువ్వు అమ్మ ఫోటోకి పెట్టవా? తర్వాత పెట్టలే అదరబా. ఎందుకు రా దాన్నట కసురుకుంటా? అది నువ్వు కన్న బిడ్డ. తల్లి లేని పిల్లని గుర్తుందా? దానికి తల్లే కాదు, నాకు పెళ్ళం లేదన్న సంగతి కూడా బాగా గుర్తుంది. నీకు పెళ్ళాం లేకుండా పోవడానికి కారణం నువ్వు మీ నాన్న కలిసి చేసిన దుర్మార్గమేరా. ఈ దేవుడిని ఎదిరించిన వాడు ఎవడైనా సరే సరాసరి ఆ దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే. నా కోడలు 10 మందిలోనూ నన్ను ఎదిరించింది, చచ్చింది. అది ఎదిరించింది మిమ్మల్ని కాదండి, మీ అన్యాయాన్ని. జానకి, అధికంగా మాట్లాడేవంటే నువ్వు కూడా నీ కోడల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. రాముడు వీళ్ళకి టిఫిన్ పెట్టు. ఎక్కడేమీ ఊరు కనిపించడం లేదు. అది నేను చూస్తున్నాను. అదిగోనే బండి మీద వరాహపురం అని బ్యానర్ కూడా కట్టుంది. బండి మీద అతను పల్లెటూరు మనగాళ్ళ మంచి జోరుగా ఉన్నాడే. ఇది నేను చూస్తానా? అందమైన కళ్ళున్న కుర్రాన్ని ఇంతకాలం ఎలా మిస్ అయ్యానబ్బా? అన్నా, ఆ పంగలగూడెం పార్టీ వాళ్ళు నీకు వైరింగ్ పెట్టాల్సి వస్తున్నారు కానీ నీకేం భయలేదు, నిబ్బరంగా ఉండు. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. గంపలగూడెం లేదు, పంగలగూడెం లేదు. నా ఎడ్ల ఒంట్లో బలం, నా చేతిలో సత్తా ఉన్నంత వరకు మన ఎవడో ఏం చేయలేడు. తస్తదియ్యా, గొప్ప మాట అన్నా గురు. నీకేం భయలేదు, నీ వెనకాలే ఉండేలున్నాడు. అన్న వెనకాలను ఉన్నావో లేవో గానీ అన్నట్లు నిన్నే చూస్తున్నాయి. వెనకాలతో తన సోదర సోదరీమణులారా, రాష్ట్ర స్థాయిలో ఎడ్ల పందాలు మొదలు పెడుతున్నాం. ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి వెండి కప్పు, 10,000 రూపాయల పారితోషికం బహుమతిగా ఇవ్వబడుతుంది. ఏదన్నా మిలిటరీ హోటల్కి వెళ్ళి మంచి పలా తినేసి వెళ్దామన్నా. అంత అర్జెంట్ గా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. మీరు పందెంలో గెలిచినందుకు మీకు మంచి పార్టీ ఇవ్వాలి. ఓ ఐఎమ్ సారీ, నా పేరు స్వప్న. మా వరాహపురం మీ ఊరే తెలుసా? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. మాట తేడా రా నీకు. మీ ఊరు మాది కాదు, మా ఊరు మీది. దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్. ఏయ్ ఆపే ఇంగ్లీష్, ఆ భాష అంటే చిరాకు. పదండ్రా పదం. ఆగండి ఒక్క నిమిషం, మీ పేరు? నా పేరు ఉడతల ఉండేలు. మా ఊళ్ళో సెట్ భూమి, పంపు సెట్ ఉంది. ఈ మధ్యనే గవర్నమెంట్ అప్పించింది. నేను అడిగింది ఈయన్ని. మా అన్న మామూలు పర్సనాలిటీ కాదు. వరాహపురం వాస్తవుడు, సీతారామయ్య గారి మానవుడు, నాగేశ్వరరావు కొడుకు, నేను రాజాబాబు. మాలాంటి వాళ్ళకి మిత్రుడు, మీలాంటి వాళ్ళకి. పంపు కొడతాం ఆపు. రాజా గారు మనం మనం ఒక ఊరి వాళ్ళం, అందుకే మిమ్మల్ని పార్టీకి పిలుస్తున్నా ప్లీజ్. అవునన్నా ఆడపిల్ల పిలిచి పార్టీ ఇస్తానంటారు, మా కోసం కాదనకన్నా. అవునన్నా పట్నంలో హోటల్స్ పార్టీస్ సూపర్ గా ఉంటాయంట, మా అత్తమ్మ కొడుకు చెప్పాడు, కాదనకన్నా. రాజా గారు మీకు నిజంగా మీ స్నేహితుల మీద అభిమానం ఉంటే వాళ్ళ మాటని ప్లస్ నా మాటని ఒప్పుకుని తీరాలి. ఇంతకీ పార్టీ అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ అనే అంటే అక్కడ మంచి నాటు సారా దొరుకుతా. అయ్య బాబాయ్ మోత ఎంత ఫోర్స్ గా ఉందంటే లోపల మందు ఎలా ఉంటుందో నాకు తీసుకురండి బాబాయ్. ఏంట్రా ఉసురు అంటూ కూర్చున్నారు, గంట సేపు అయింది వచ్చి ఏం పెట్టకుండా ఇచ్చారంటే నా వైరింగ్ తీసుకెళ్ళి అందరూ తీసుకోండి ప్లీజ్. హ్యావ్ ఇట్. నిమ్మకాయ రసమా? పెద్దగా వస్తామండి నాకు. తీసుకో. ఏంటి సారానా? ఎత్తి కొడితే ఏట్లో పడతాం, మనకు సారా కళ్ళు అలవాట్లేదు. ఇది సారా కాదు, కళ్ళు కాదు, జస్ట్ షాంపేన్. సరేలే, మన ఊళ్ళో గుడిసెలో పెట్టి గలాసులో పోస్తే కళ్ళు, ఈ పెద్ద హోటల్లో సీసాలో పోస్తే చాంపియన్. ఆ మాత్రం తెలీదా మాకు? వెర్రి పప్పలు అనుకున్నావా? నువ్వు లాగించు, మాకు కొంచెం ఫుడ్ సంగతి చూడు. స్వప్న నువ్వు ఆ విలేజ్ హీరోతో తాగించడం నీ వల్ల కాదు. బెట్ ఓకే, బెట్ 1000 రూపీస్. ఏ ఆగు, రాజా పార్టీ ఇస్తున్నది నీకోసం, నువ్వే తాగనంటే ఎలా? పోనీ కూల్ డ్రింక్ అయినా తీసుకో. కాక్టైల్ మేడం. ఓ నో, ఇట్స్ కాక్టైల్. కాక్టైల్ అంటే ఏంటండి? అంటే క్యాంపా కోలా లాగా కూల్ డ్రింక్ అన్నమాట. అంటే మన ఊళ్ళో కలర్ సోడా టైపా? yes yes కలర్ సోడా. అయితే బాగుందే. ఇంకోటి బ్రహ్మాండంగా ఉంది, ఇంకోటి రాని. ఏంట్రా గుండ్రంగా ఉంది? జాంకాయ? జాంకాయ గారు ఎర్రగా ఉంది కదా. సార్ మైసూర్ బోండా. ఓహో బోండాలో మైసూర్ పెట్టారనమాట, చాలా బాగుంది. ఇందులో మైసూర్ లేదురా? మైసూర్ లేదా? లేదు. ఇంత మోసం చేస్తారా? చేశారు. అయ్య బాబోయ్ మైసూర్ లేదా? మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉందా? ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉంది. మరి మైసూర్ బోండాలో మైసూర్ ఎక్కడరా? బాబోయ్ మైసూర్ లేదంట బాబోయ్. బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టారు సార్. బోండాల్లో మైసూర్లు బెంగళూరులు పెట్టడానికి కుదరదు బాబు అన్నప్పుడు మైసూర్ బోండాలు ఎందుకన్నారు బాబు? మా మైసూర్ మాకు ఇచ్చే 5 నిమిషాలు నా మైసూర్ తెచ్చి ఇక్కడ పెట్టాలంటే రాత్రి ఊరుకుని అంతే. ఏదో కంట్రోల్ చేయాలంటే ఏంటి కంట్రోల్ చేసింది నా వైరింగ్? మైసూర్ బోండాలని చెప్పి బోండాల్లో మైసూర్ లేకుండా ఇస్తారా నా వైరింగ్? అన్నారు పల్లెటూరు కదా అని మీ ఇష్టం వచ్చేట మోసం చేస్తారా? హోటల్ మొత్తం కొనేస్తాను రా, 5 నిమిషాల్లో కొనేస్తాను, చక్రాసి ఇస్తాను. చూడండి అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, అందరూ అక్కడికి వెళ్దాం పదండి. డాన్స్ ప్రోగ్రామ్? డాన్స్ ప్రోగ్రామ్ నువ్వు మైసూర్ మర్చిపోగలరే. ఏంటి పాప పాడుతున్నావు? ఓసి బీసా. ఓసి బీసానా మసాలా దోసానా? చక్కగా మన నాటు పద్ధతిలో స్టెప్స్ వేసుకుందాం. ఎత్తి కొడితే ఏట్లో పడతావు, నీకుంది ఉంది, సెపరేట్ గా ఉంది. బ్రదర్స్ మనం రెడీయా? వాళ్ళే రెడీ అవుతారు. నా వైరింగ్ నువ్వు వైరింగ్ ఇస్తే వాళ్ళు వైర్ వరకు ఆడేస్తారంటే. అయితే మన శృతి 6-1 మండూరి ఆంబోతు మందలో నర్రంకేస్తే మండూరి ఆంబోతు మండలో నర్రంకేస్తే మండూరి ఆంబోతు మండలో నర్రంకేస్తే అరే గుంటూరు కొంగూర సేనదిరింది అంగూరు ఆవు కయ్యమే నదిరింది గుంటూరు కొంగూర సేనదిరింది అంగూరు ఆవు కయ్యమే నదిరింది ఐతన పన్నారో అత్తిన పన్నారో పుత్తుల తుమ్మారో ముంగిట గొబ్బిళ్ళు ఐతన పన్నారో అత్తిన పన్నారో పుత్తుల తుమ్మారో తరగో సిత్తాల సిలక దాని మొగుడెవరో ముగిలా తుమ్మలక ఎద ఎల్ల పూస కట్టి నల్ల పూస వాళ్ళు చూశాకే నీ వాటేశా వద్దన్నా వద్దకొచ్చి పొద్దున్నే పెట్టే ముందు సంతలో సత్తి మూట చెన్నెల్లో సంతకొచ్చి ఎల్లులో పూసగిచ్చి పెట్టే ముద్దు ఎంకి పాట मंडूरी आंबोत मंडलन रंकेस्त मंडूरी आंबोत मंडलन रंकेते జంటకొచ్చి మంట పెట్టిపోయేది గుండెలోన దాని మట్ట గిడస తొక్కి మరీ పట్టుకోనా గిట్టలే రంకెలేసి గిట్టలతో చిందులేసి ఓడిస్తే తీపులాట ఒళ్ళంతా ఇండో పెట్టి గుట్టంతా గుండ కొట్టి ఆడించేస్తా గుమ్మలాట పందెంలో గెలిచి పెద్ద కప్పు కొట్టుకొచ్చా వెండిది అర్థమైపోయింది ఆపండి ఏంటో చాదస్తాం అన్నయ్య నీ ఫోటో పేపర్ లో కూడా వచ్చింది పేపర్ లో ఏంటమ్మా పట్నం అంతా రాజా పేరు మారుమైపోయింది ఎక్కడ చూసినా రాజా వైరింగ్ తస్తీయ ఉండేలా వైరింగ్ ఒరే ఉండేలు నాకు డౌట్ ఏంట్రా అది గెలిచింది నువ్వా రాజానా నీ వైరింగ్ ఆపుతావా రేయ్ తినండి రా బాగా తినండి రే ఉండేలు నిన్న పట్నంలో ఏదేదో చేసి ఫుడ్ తినకుండా పడిపోయావు బాగా తిను అర్థమైందిలే మరి అంత ఎడమరిచి వైరింగ్ చేయక్కర్లేదు వైరింగ్ ఏంటయ్యా వైరింగ్ అంటే వదినా ఇప్పుడు మనం గోడకి టిక్కి టిక్కి కొట్టి ట్యూబ్ లైట్లు అరే పెద్దలో వేస్తున్నాడు ఆవకాయపత్రుడు భలే ఉందన్నయ్య అన్నయ్య చిన్నయ్య ఎట్ల పందెంలో గెలిచి ఎంత పెద్ద కప్పు తెచ్చాడో చూడు తెస్తాడే వాడే మంచి పని చేసినా వాడికి ఎప్పుడు అన్నయ్య ఆశీస్సులతో పాటు ఆ దేవుడు గారి చల్లని చూపు కూడా తోడుగా ఉంటుంది ఏంటి దేవుడి గారి చల్లని చూపు ఉండేది నా వైరింగు నీ దేవుడి గారికి చల్లని చూపు ఉంటుందని నువ్వు తప్ప ఈ ఊళ్ళో ఎవ్వడో ఒప్పుకోడన్నయ్య అదిగో అదిగో అక్కడే నీకు నాకు చుక్కెదుర్రా దేవుడు గారు మన ఇంటికి వేప చెట్టు లాంటి వాడు ఆయన నేను మనం బతుకుతున్నాం ఇప్పుడు కాదు మన తాతల కాలం నుంచి అంతే దేవుడు గారి ముత్తాత రాజనాల్ గారి దగ్గర మన ముత్తాత నాగయ్య గారు పనిచేసి సేవలు చేశారు దేవుడు గారి తాత నాగభూషణం గారి దగ్గర మన తాత పెరుమాడు పనిచేసి సేవలు చేశాడు దేవుడు గారి నాన్న రావు గోపాలరావు గారి దగ్గర మన నాన్న నాగేశ్వరరావు పనిచేయలేదు ఎదిరించాడు నేను అంటున్నది మన అమ్మ సైడ్ తాతల గురించి నేను చెప్తున్నది మన నాన్న సైడ్ తాతల గురించి మన ముత్తాత రంగారావు దేవుడు ముత్తాత రాజనాల అన్యాయాన్ని ఎదిరించాడు మన తాత సీతారామయ్య దేవుడు తాత నాగభూషణం అవినీతిని ఎదిరించాడు మన నాన్న నాగేశ్వరరావు దేవుడు నాన్న రావు గోపాలరావు అన్యాయాన్ని ఎదిరించాడు అందుకే మన నాన్న పద్ధతిలో ఆ దేవుడు అడ్డదారి బ్రతుకుని ఎదిరిస్తాను అంతే పాయసం వేసుకుంటారా చచ్చినా వేసుకోను దేవుడు గారి వంశాన్ని నిన్ను మాట్లాడినందుకు నిజంగా మా అమ్మ తాత పెరుమాళ బతుకుంటే ఏం చేసేవాడో తెలుసా ఏం చేసేవాడు జీవితాంతం మీ పాదాల దగ్గర బతుకుంటాం బాబు అని చెప్పి టవల్ తీసుకుని బుధాన్ని వెళ్ళిపోయేవాడు అదేం కాదు పట్నం చేయగడుకుని ఇలా లేచిపోయి ఉండేవాడు అన్నయ్య ఆగనయ్య ఏంటిది? నేను చెప్పేది విను. అది నీకు ఇష్టం లేకపోతే వదిలే, అంతేగాని అన్నం ముందు నుంచి లేచిపోవడం నా కోసం తినండి. నీకోసం కాదురా, మన అమ్మ తాత పెరుమాళ కోసం తింటాను. అవునరా, ఆయనకి దేవుడి గారి కోసం అంటే ఎంత ఇష్టమో పాయసం అన్నా కూడా అంతే ఇష్టం. వెయ్యి మొత్తం పాయసం నాకే వెయ్యి. అయితే మా పరిస్థితి వేరేనా? మండూరి అంబోతు ఏంట్రా ఉండేలు, ఒక రోజు కనపడతావు, రెండు రోజులు మామైపోతావు, ఎక్కడ పోతున్నావురా? ఏం చెప్పమంటావు అన్నా, ఏదో పనిలో వైరింగ్ అయిపోదామని ఆలోచిస్తూ అటు ఇటు కాకుండా అయిపోతున్నా. అవును, ఈ సంవత్సరం దసరా సరదాలు ఉన్నాయా లేవా? ఏముంటాయి, ఈ సంవత్సరం కూడా దేవుడు గారు దసరా ఉత్సవాలు చేయనంటున్నాడు. వాడు చేసేదేంట్రా, మనమే ఉత్సవాలు చేద్దాం, అప్పుడు గానీ వాడికి బుద్ధి రాదు. శబాస్ అన్న, అయితే నేను అదిరిపోయి యాసం కడతాను, చూసుకో. ఏంటి చూసుకునేది, నా వైరింగ్ నువ్వు నేను కాదురా, హైదరాబాద్ నుంచి ఏ క్లాస్ డాన్స్ చేస్తాను, లవంగం పగిలిపోద్ది. చూడండి బాబు, ఇప్పుడు ఇక్కడ ఆడబోయే అందగత్త అభినవ నాట్యపు. రండి పువ్వు గారు. ఆంధ్రదేశంలో నాట్యగత్తెగా కీర్తిగాంచిన మా చెంకీతో ఎవడైనా ఆట ఆడి ఆటలో ఓడిస్తే వాడికి నిట్ట నిలువున దండం పెట్టి మేం తీసుకున్న కిరాయి తిరిగి ఇచ్చేస్తాం. మీ ఊళ్ళో ఎవడైనా సరైన ఆటగాడు ఉన్నాడా? ఉన్నాడు. ఓరినా వైరింగు, నువ్వా? అయ్యనర కాసురా, నేను కాదురా, మా నరేంద్ర బాబు. బాబు మనసు పెట్టి డాన్స్ ఆడాడంటే ఆకాశమే దద్దరిల్లిపోవాలి. నువ్వు వెళ్ళి బాబు. ఏయ్, నన్నెందుకు వెళ్ళమంటున్నావు? ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ బాబు. ఇప్పుడు నువ్వు ఆనందం అనుకో, ఆ రాజాగారు ఆడేస్తాడు, పేరు మొత్తం ఆడుకుంటేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఆలోచించుకో. నిజమే, నేను వస్తున్నా మరి. వెళ్ళు. ఓరి వీడా, చెయ్యాల్సింది వైరింగ్ కాదు డాన్సింగ్. చూపిస్తా. అన్న పేటా పేటా పేటా. పడిపోయాడు దేవుడు. అనుకున్నా పంచనం లేకుండా ఓ ఎగిరితే ఎట్టాగే ఉంటది. అమ్మా బాగానే డాన్స్ చేసావు కానీ నీకెందుకు నా ఇంటికెళ్ళి బేరింగ్ చేసుకోక. నాదముని, నువ్వు ఒక పని చేయకపోతా. నాకేం తెలుసండి మీ కాళ్ళు ఎంత బీబీబీకని. పదండి, బెడ్ మీద తడి కొట్టేసి పడుకుందరు కానీ. కాలు అయిపోయింది ఒకటి పస. ఇంకెవరైనా ఉంటే రండి బరిలోకి. ఉన్నాడు మా రాజన్న, కాలు కదిపాడంటే ఈ చెంకే కాదు దీని అమ్మ కింకే అయినా సరే కుంకం పువ్వు కొనుక్కోవాల్సిందే. రాజన్న కోడి కొకరొక్క అన్నది బలిసింది బాడి పొగరెక్కి ఉన్నది. నన్ను తప్పు పడితే మొల్లాట కొట్టిస్తాను, నీ ఆట కొట్టిస్తాను, రూటు మార్చి కొడితే శివతాండవాల చిచ్చు పెట్టి తొడగొడతాలై కొడతా. పరువాల కోడి కొకరొక్క అన్నది పసివాడి బాడి పదునెక్కి ఉన్నది. నన్ను తప్పు పట్టిస్తే మొల్లాట పట్టిస్తాను, మీ ఆట పట్టిస్తా, రూటు మార్చి కొడితే శివతాంట వాళ్ళ చిచ్చు పెట్టి తొడగొడతాలై కొడతా. కొండ అబులి 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 కొండ నన్నంటే అదిరిపోతావుల్ బేబే పతికి పోవే ఎత్తుకు ఎత్తు వేశానంటే ఎగిరిపోతావులే రా రసిక వీరా చెడిపోకు ముళ్ళు మీద ఆకులా పడిపోకు పళ్ళు తూరి పైపులా నలిపేస్తా నా గమ్మల్లి మొగ్గలా దులిపేస్తా దుమ్ము నీకు మోతగా నాకు తిక్కలేగితే నీతితో ఆడేస్తా టౌను పోజు కొడితే బసరాజు పాట పాడి నిన్ను పడగొడతాలే మెడత పరువాల కోడి కొకరొక్క అన్నది పసివాడి బాడి పదునికి ఉన్నది చిందేశావా చిరిగిపోతుంది కానీ చిల్లి పిర్రాణి ఓ కాంత నీకు వెన్ను పోటుంది మువ్వలున్న ముద్ద పప్పు నీవులే గజ్జలున్న గంగిరెద్దు కానులే కూత పెడితే నీ పీట లేపేస్తా నీ సీటు చించేస్తా కొత్త ఊపు కెడితే ముదురైన బాధ పూజ పూడి మొదలెడతాలేం పెడతా పరువాళ్ళ కోడి కొకరొక్కో అన్నది కలిసింది బాడి ఒకరెక్కి ఉన్నది కారు రాలేదేమిటి ఈ స్వప్న అదిగో మీ కారు ఎలా తీసుకొస్తున్నారు చూడు క్షమించండి అమ్మాయి గారు కొంచెం ఆలస్యమైంది షటప్ బండికి కారు కట్టితమన్న గాడిద ఎవరు మీ నాన్నగారేనండి చాలే ఊరుకోండి అమ్మాయి గారు ఇదిగోనండి తాళాలు మీ కారు వేస్తున్నానండి మీ వెనకాల బండిలో వచ్చేస్తాను ఈ స్వప్న మనం కూడా ఎడ్ల బండి మీద వెళ్దామే వెరైటీగా ఉంటుంది గుడ్ ఐడియా ఈ కారు తోసుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చాయి మేము ఎడ్ల బండి మీద వెళ్తాం అయ్య బాబాయ్ ఎడ్ల బండి తోట మేము వల్ల కాదండి పైగా కొత్త గిత్తలు మంచి పొగర మీద ఉన్నాయి ఎంత పొగరమోత గిత్తెలైనా లొంగ తీయడంలో ఈ స్వప్న నెంబర్ 1 ఎక్కండి ఏంటి కొత్త గిత్తలు అన్నాడు పైగా పొగర మీద ఉన్నాయన్నాడు ఇవి చూస్తే ముసలమనా నడుస్తున్నాయేంటి ఇంకా స్పీడ్ కావాలా ఏది మాక్సిమం ఎంత స్పీడ్ వెళ్తుందో చూపించు చూస్తావా అయితే చూడు రాజన్న జొండు చెన్ని నాశనం చేస్తారా మీరు గజ్జల గుంటలు కాదు సగం గొడ్లు వేసుకుని సమానం ఎంత ధైర్యం నీకు మామూలు కొడతావా కొట్టడం కాదు చంపేస్తాను యాక్సిడెంట్ మేము చేస్తుంటే సహాయం చేయడం మనిషి ఏదేదో బాగుతారా ఇప్పుడే మీ కళ్ళ ముందే ఈ చెన్ని స్మాష్ చేస్తాను దిక్కున చోటు చెప్పుకోండి రండి పాడు చేద్దాం ముందు నీకు వచ్చిన బాధ ఏంటో చెప్పరా అబ్బే ఏం లేదండి మనిషి రూపంలో ఉన్న కొన్ని పశువులు నా పొలం మీద పడి పంటంతా నాశనం చేశాయి మీరు స్వయంగా వచ్చి నా నష్టపరిహారం నాకు ఇప్పించి ఆ పశువులకు మీరే బుద్ధి చెప్పాలి. ఓ చింతే కదా, ఆ పశువుల్ని పలుపుదాడితో బాధి మరీ నీకు న్యాయం చేస్తాను. వెళ్దాం పద. ఒరే సాంబ్రాణి, ఇదేదో హీరో విలన్ల క్లాస్ లాగా ఉందిరా. ఎంత టైట్ కట్టేశాడు, నాకు అసలు కూడా లూజ్ గా కట్టుకోవడం అలవాటే. అయ్య నరకాసురా, అమ్మాయి గారిని ఇట్లా చూస్తూ ఉంటే నా గుండె గానుగులో వేసి తిప్పుతున్నట్టుగా అనిపిస్తుందండి. సామాన్య మీద ఒట్టు. ఏవయ్యా రాజా, ఏమిటి నాటకం? నాటకం కాదండి, పొగరబోత్తనం. ఆడతనాన్ని మంచితనాన్ని మర్చిపోయి నా పంట నాశనం చేసిన వాళ్ళ పొగరబోత్తనం. అందుకని అలా కట్టిపాడేశాను. ఊరందరికీ ఒకటే న్యాయం ఒకటే ధర్మం అని చెప్పే మీరు, 10 మందిలో మాటిస్తే ఆ మాట కోసం ప్రాణాలైనా వదిలే మీరు, ఆ దేవుడి మాటకైనా ఎదురుందేమో గాని నా మాటకు తిరుగులేదని చెప్పుకునే మీరు ఏ న్యాయం చేస్తారో చెయ్యండి. అయ్య నరకాసురా, మరో మార్గం లేదండి. 4 పక్కల మంట పెట్టి మధ్యలో మిమ్మల్ని పెట్టి పాతేశారు. కుర్రాళ్ళందరూ ఆడపిల్లల్ని బంధువులు దొడ్డి పశువులు చేసి బేరం పాడబెట్టక ముందే తమరు ఒక నిర్ణయానికి రావడం అమ్మమ్మ మంచిది. ఇంకొక మాట మాట్లాడేవంటే నీకు ఇక్కడే ఉరిశిక్ష వేసేస్తాను, జాగ్రత్త. ఏమయ్య రాజా, నీ పొలానికి ఎంత నష్టమైంది? ఓ 5,000 ఇప్పించండి. అలాగే నాదమని ఇచ్చాయి. అయ్య నరకాసురా, న్యాయం కోసం ఎంతో మందితో జరిమానాలు కట్టించి బెడ్ మీద తడి కొట్టేసుకుని హాయిగా పడుకునే తమరే ఇట్ట జరిమానా కడుతూ ఉంటే దేవుడు దొడ్డిదారిని వచ్చి అడుక్కు తింటున్నట్టుగా ఫీల్ అవుతాడు. బుద్ధి లేకుండా పోతుందిరా. బుద్ధి ఉండబట్టే నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకోగలిగాను. ఏమిట్రా అన్యాయం? ఏమిటి? ఆ దేవుడు గారు అన్నయ్య, నేను చేసింది నీకు అన్యాయం అనిపిస్తే నన్ను తిట్టు కొట్టు భరిస్తాను. అంతేగాని మరొక్కసారి ఆ దేవుడిని దేవుడు చేసి మాట్లాడావంటే నేను సహించను. వదినా, నేను పట్నం వెళ్ళి ఎరువులు కొనుక్కొస్తాను. చూసాడే చూసాడే వాడు తలతక్క మాటలు. అంతా చూస్తూనే ఉన్నాను. మీలో మీ అమ్మ తాత బానిసత్వం పోదు, వాళ్ళ వాళ్ళ నాన్నగారి పౌరుషము పోదు. పదండి అన్నం తిందురు గాని. అన్నం కాదే, కాస్త విషయం పెట్టు, తిరిగి వస్తాను. చచ్చా, వెంటనే వెళ్ళి ఆ దేవుడు గారు కాలు పట్టుకోవాలి. ఎరా, నా చెల్లెల్ని కట్టిపడేసేంత మొగాడివైపోయావా? నేనెంత మొగాడినో వెళ్ళి మీ చెల్లెల్ని అడుగు, బాగా చెప్తుంది. ఎంత పొగర్రా నీకు! రేయ్, వీణ్ణి విరగొట్టి కట్టిపడేయండి రా. రాజు అని మాత్రం ఉత్తరే వదలకూడదు. నన్నేమో కట్టి పడేశాడు, అన్నయ్యనేమో తుక్కు కింద కొట్టి పారేశాడు. ఇంకా చూస్తూ ఊరుకుంటా వెంటన్న. మన నాన్న పేరు దేవుడు కదే, దేవుళ్లాగా ఈయన రాయే. ఈయన వల్ల ఏ పని కాదని నాకు అర్థమైపోయింది. ఒరే నరేంద్ర, ఈ దేవుడు రాజకీయాన్ని అర్థం చేసుకోవడం నీ వల్ల కాదు కదా, ఆ దేవుడు వల్ల కూడా కాదురా. నీ రాజకీయాలు నాకు అనవసరం. ఏ పొలంలో నన్ను అవమానించాడో అక్కడే వాడికి బుద్ధి చెప్పాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 24 గంటల్లో ఆ రాజా గడి పొలాన్ని నా సొంతం చేయాలి. తొందరగా దిగు. రైట్ రైట్. రేయ్, బస్తాలు తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి, నేను పొలం వెళ్ళి వస్తాను. అలాగే. పల్లెటూరు మనగాడు రియాక్షన్ చూసారంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పాపం చాక్లెట్ కాకెత్తుకుపోయిన చిన్న పిల్లల్లా పెట్టాడు ఫేస్. హీరో గారి పొలం ఇప్పుడు మనకు ఆడుకునే ప్లే గ్రౌండ్. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది ఈ స్వప్న అంటే ఏమిటో. నా పొలాన్ని ఆటస్థలం చేయడానికి ఎంత ధైర్యమే. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఇప్పుడు ఈ పొలం నీది కాదు నాది. కావాలంటే మా కమ్మిన మీ అన్నయ్యని వెళ్ళాడుగో. ఆ పొలం కావాలని దేవుడు గారు అడిగారు, అందుకే ఇచ్చేసాను. ఏం తప్ప తప్ప అని అడుగుతారేంటండి? ఆ పొలమే మీ సొంతం కాదు. మీ అమ్మగారికి పసుపు కుంకం కింద ఇచ్చిన పొలం అది. రాజాకి మని మీ అమ్మగారు ఆఖరి కోరిక కోరిన మాట మర్చిపోయారా? మర్చిపోలేదే. ఆ పొలం తమ్ముడికి మని అమ్మ చెప్పిన సంగతి మర్చిపోలేదు, వీడు నా తమ్ముడు అన్న సంగతి మర్చిపోలేదు. అందుకే ఇన్నాళ్ళు నాకు అండగా ఉండి నా మంచి చేతలు చూసిన దేవుడు గారు ఒకే ఒక కోరిక కోరారు, అందుకే ఇచ్చేసాను. ఏ ఊరికే ఇవ్వలేదుగా, డబ్బు తీసుకున్నానుగా. ఆ డబ్బుతో నేను ఉట్టినట్టుకుని ఊరేగుతానా? రేపు చెల్లెల పెళ్లికే ఉపయోగిస్తాను. ఏ చెల్లెల పెళ్లి చేయాల్సిన బాధ్యత వాడికి మటుకు లేదంటే. ఇప్పుడు వచ్చింది చెల్లి పెళ్లి సమస్య కాదన్నయ్య. నేను అమ్మలా చూసుకుంటున్న పొలం ఆ నీచుడైన దేవుడికి అమ్మావే, అది అది నేను భరించలేకపోతున్నాను. మనం ఇంతగా అభిమానిస్తున్న ఆ పొలం ఈ రోజు గొప్పవాళ్ళ అహంకారానికి ఆడస్థలంగా మారింది. అది తలుచుకుంటూనే నా గుండె తరుక్కుపోతుంది. బాబు రాజా, మీ అన్నయ్య చేసింది ఎంత తప్పో నాకు తెలుసు. ఆయన తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. చచ్చా, నువ్వెందుకు అది నా క్షమాపణ కోరుకోవడం? ఇది అన్నయ్య తప్పు కాదు. అన్నయ్య అమాయకత్వాన్ని అడ్డుగా పెట్టుకుని ఆ దేవుడు చేసిన పచ్చి మోసం. వాడి మోసాన్ని వేషాన్ని ఏదో రోజు బయటపెట్టి అన్యాయంగా అన్నయ్య దగ్గర తీసుకున్న నా పొలాన్ని తిరిగి మళ్ళీ దక్కించుకుంటాను. నువ్వు అవమానించిందా రాజాని కాదే, భూదేవి తల్లిని. ఆ పాపం నిన్ను ఊరికే వదలదు. నువ్వు పుట్టగానే ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని మురిసిపోయాను. కానీ ఈ రోజు నువ్వు చేసిన దారుణం తలుచుకుంటే నా కడుపును పుట్టిన దేవత కాదు రాక్షసి అని కుమిలిపోతున్నాను. స్వప్న, ఇప్పటికైనా నీలో ఏమాత్రం సంస్కారం ఉన్నా కొంచెం అయినా మానవత్వం మిగులున్నా వెంటనే వెళ్ళి ఆ రాజాని క్షమాపణ అడుగు. అప్పుడు గానీ నువ్వు చేసిన పాపం తీరదే. నేను మిమ్మల్ని అవమానించాను. ఐఎమ్ సారీ. మీరు నన్ను క్షమించానంటే గానీ నాకు మనశ్శాంతి లేదు. ప్లీజ్. అంకుల్ అంకుల్, నేను ఒక ప్రశ్న అడుగుతాను, జాబ్ చెప్తావా? అడుగమ్మా. అపకారం చేసిన వాళ్ళని కూడా మందించడమే అసలైన మనిషి లక్షణం అని మా మాస్టర్ చెప్పారు, అది నిజమేనా అంకుల్? నిజమేనమ్మా. మరి నువ్వు మంచివాడవని మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుంది. నిజంగా నువ్వు మంచివాడివే అయితే నీకు అపకారం చేసిన మాతేను క్షమించవా అంకుల్? చెప్పు అంకుల్, మా అత్తే పాపను రోజు ఏడుస్తుంది, క్షమించానని చెప్పు. వస్తానమ్మా. రాజన్న, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనన్నా. ఏంట్రా నువ్వు అనేది? మా అమ్మ ఆపరేషన్కి నీ చెల్లెమ్మతో డబ్బు పంపించావుగా. నడి మధ్య ఎవరడ్డు చీపోలా తీపి గోపాల, చీపోలా తీపి గోపాల. సిగ్గన్న ముద్దే ఈ కాంతామణి, ఓ లాలా వచ్చి వాలాలా, ఓ లాలా వచ్చి వాలాలా. బలుపు చూస్తా నీ రెక్క నులుపు చూస్తా, నా కన్ని తలుపు తీస్తా నీకున్న ఉడుపు చూస్తా. సింగారం చిగురందం ఉయ్యారం ఒడి అందం అన్నిటికీ తప్పదులే ఆ ఎంగిలి. ఓలాలా వచ్చి వాలాలా, ఓలాలా వచ్చి వాలాలా. నీ బొంపై ఒలక బోస్తే నీ బొళ్ళు మంచం వేస్తా. శ్రీకారం సిగ్గంధం మందారం దుగ్గంధం ముచ్చటగా తప్పదులే ముప్పెంగిలి. ఓలాలా వచ్చి వాలాలా, ఓలాలా వచ్చి వాలాలా. ఆ ఒట్టు ఈ ఒట్టు నడి మధ్య ఎరట్టు, ఓలాలా వచ్చి వాలాలా. నీ ముగ్గ నా మొగ్గ నడి మధ్య ఎవరడ్డు చీపోలా తీపి గోపాలా. నువ్వేం కావాలో చెప్పు అది ఇస్తాను. అయితే రేపు పొద్దున్న నేను 4 గంటలు పుట్టాను, అదే టైంకి నా బెడ్రూమ్కి వచ్చి నా కళ్ళ ముందు కనిపించి నాకు చిన్న ముద్దు బహుమతిగా ఇవ్వాలి. ఏంటేంటి పొద్దున్నే మీ ఇంటికి వచ్చి నీకు ముద్దు పెట్టాలా? ఏ ఈ ఊరు దేవుడి గారంటే భయమా? చచ్చా, మనం ఆ దేవుడికే భయపడం, ఈ దేవుడు ఒక లెక్క. ఇదిగో నువ్వు నన్ను లవ్వాడావు, నేను నిన్ను లవ్వాడాను, మధ్యలో ఎవడైనా వచ్చాడంటే ఎత్తి కొడతాను, ఏట్లో పడతాడు. ఇదిగో రేపు మీ ఇంటికి వస్తున్నాను అంతే. చూసావా, చెప్పాను వచ్చాను. ఇది నీకోసమే తెచ్చాను. ఎందుకలా అరుస్తున్నావు? ఏమిటమ్మా, ఏం జరిగింది? లేదంటే ప్రత్యక్షంగా కనపడుతుంటాను. తిన్నగా నా కూతురు బెడ్రూమ్ లో రావడానికి నీకు ఎంత ధైర్యం? నేనేం కావాలని రాలేదు, నీ కూతురే తన పుట్టినరోజు రమ్మంటే వచ్చాను. మా చెల్లెలు పుట్టినరోజా? ఈ రోజా? ఎవరికి రా కథలు వినిపిస్తావు? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. స్వప్న చెప్పు, నువ్వు నన్ను రమ్మలేదు? లేదు, నేనేం రమ్మలేదు, నువ్వే కావాలని మా నాన్న మీద కోపంతో నన్ను నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావు. స్వప్న, అగటరా ప్రెసిడెంట్ నైనా నా ఇంట్లోకే వచ్చి నా కూతురు పడగదిలోకి వెళ్ళి దాన్ని బలవంతం చేయబోయిన ఈ నీచుడికి ఈ పంచాయతీ విధించే శిక్ష 25 కొరడా దెబ్బలు. బాబు గారు నా తమ్ముడు పొగరబోతు, గర్వం ఉంది, పెద్దవాళ్ళు ఎదిరించే ధైర్యం కూడా ఉంది, కానీ ఓ అమ్మాయిని తెరపెట్టేటంత నీచమైన కూడా మాత్రం లేదండి. కావాలంటే ఆ శిక్ష నాకు వేయండి. అన్నయ్య వద్దు, నాకే వేయని. ఒరే భీమన్న నువ్వు ఆగు, కొరడా నా చేతికి ఇవ్వు, వీడి సంగతి నేను చూస్తా. నేను తలుచుకుంటే నిన్ను నీ అబ్బనే కాదు అడ్డొచ్చిన ప్రతి వాడిని ఎత్తి కొట్టి ఏట్లో పడేయగలను. కానీ నేను ఈ శిక్ష ఒప్పుకున్నది నీ బాబు తీర్పుని గౌరవించి కాదు, నీకు భయపడి కాదు, ఒక మనసు లేని ఆడదాన్ని ప్రేమించిన పాపానికి. కానీ ఆ రోజు పొలంలో నా స్నేహితురాళ్ళ మధ్య నన్ను కొట్టావు, అందుకే ఈ రోజులో దెబ్బకి దెబ్బ తీశాను. ఇప్పటికైనా అర్థమైందా ఈ స్వప్న గ్రేట్నెస్? ఆగో, నా ఒంటి మీద పడ్డ దెబ్బలు కొంతకాలానికి మాసిపోతాయి, కానీ నా మనసు మీద కొట్టావే దెబ్బ నా జీవితంలో మర్చిపోను. ఓరే రాజా, నేను ఇంతకాలం దేవుడి గారితో గొడవలొద్దని ఎందుకు మొత్తుకుంటున్నాను ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందన్నయ్య. వాళ్ళు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడే అర్థమైంది. ఏమిటను అనేది నేను ఇప్పుడు ఏమీ అన్నా, నాకంటూ ఓ రోజు వస్తుంది, అప్పుడు ఆ దేవుడిగాడికి వాడి కూతురికి సరైన గుణపాఠం నేర్పుతాను. అమ్మా స్వప్న, ఆ పెళ్లి కొడుకు నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఈ పెళ్లి కొప్పుకు. మీ నాన్నగారికి భయపడి మొహమాటానికి ఒప్పుకున్నావో నాశనం అయ్యేది నీ బతికి. శుభాంటు పెళ్లి చూపులు వెళ్తుంటే ఏం కూసారా ఏం కూసారా ఏం కూసారా ఇంకోసారా తప్పుడు కొత్త కూసాడు చెప్పులు తీసుకుపోతాడు. ఏమన్నాడా ఎవడు? అయ్యనరకాసురా ఏమన్నాడంటారేంటండి? ఇంత అర్జెంట్ గా అమ్మాయి గారి పెళ్లి ఏర్పాటు ఎందుకు చేస్తున్నారు? ఆ రాజా గారితో అమ్మాయి గారి కూడా పంచాయతీ లెవెల్కి వెళ్ళి అమ్మాయి గారు బ్యాడ్ అయిపోయిందనే కదా అని అడుగుతాడని వెధవా. ఉవ్వా ఉవ్వా అంతతో ఊరుకున్నారా? ఆ చేసుకునే పెళ్లి కొడుకు ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అని నొక్కి మరీ అడుగుతున్నాడండి. తగులు బాజీ సాంబ్రాణి మీద ఒట్టు. చూడు నాదముని, కడుపులో ఏదో పెట్టుకుని పిల్ల గడ్డికొస్తావని అడిగాట వెనకటికి నీలాంటి వాడేవాడు. అసలు ఆ డౌట్ వాడుకుందో లేదో కానీ నీకుందా నాకు అనిపిస్తోంది. అయ్యో నరకాసురా, ఈ నాదముని శీలాన్ని మీరే శంకించారు అంటే ఇప్పుడే మీ ముందే బ్రాందీలో ఎండ్రిని కలుపుకుని తాగి చచ్చిపోతాను. బ్రాందీ ఇప్పించండి. నీ బోడీ శీలాన్ని నిరూపించుకోవడం కోసం నేను బ్రాందీ చచ్చినాయం. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అసలు నీ తప్పుడు వెళ్ళిపోయాడు. ఇందుమూలంగా సమస్తమైన ప్రజలకి తెలియజేయటం ఏమనగా మా నూరికి ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చారు పంచాయతీ ఎలక్షన్ల గురించి మీ అందరికీ వివరాలు చెప్పడానికి. మా నూరు గుడి మండపం దగ్గర సాయంత్రం సభ ఏర్పాటు చేశారు, కాబట్టి అందరూ రావాల్సిందిగా తెలియపరచడమైన మా నూరికి ఎలక్షన్లా. ఇదే వైరంగా బాబు కొత్తగా ఉందా? సాంబ్రాణి ఎన్నాళ్ళకి మనకి చేతి నిండా పుట్టు దొరికిందిరా. ఇప్పుడుగాయలో ఒప్పుకుంటారా మీ పేరు నాదముని కాదు నారదముని అని? ముసాకట్లేదవా ఈడెవడండి నా కళ్ళనేతలాగా ఉన్నాడే. సోదర సోదరి మండలారా, ఇన్నేళ్లుగా మీ ఊళ్ళో ఎలక్షన్ జరగలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. విలువైన మీ ఓటును మీకు నచ్చిన వ్యక్తికి వేసి మీ నాయకుణ్ణి మీరే ఎన్నుకోవాలి, అది పౌరునిగా మీ బాధ్యత. అయ్యో నరకాసురా, బాధ్యత బస్తల కూర. అసలు మా ఊళ్ళో ఎలక్షన్ పెట్టినా దేవుడు గారే నిలబడతారు, ఆయనే గెలుస్తాడు. అసలు మా దేవుడి గారికి ఎదురు నిలబడే ధైర్యం గాని దమ్ము గాని ఉన్న మగాడు మా ఊళ్ళోనే లేడండి. ఉన్నాడు. నేనే ఆఫీసర్ గారు, ఆ దేవుడికి ఎదురుగా నేను నిలబడతాను. రాజా ఎవడా మగుడు దేవుడి గారితో పోటీయా? నోరు మూసుకుని పోకుండా. నేను మూసుకుంటాను, నువ్వు కూకోవాయి. అయ్యా ఇప్పుడే కథ మంచి పాకాని పడిందండి. మీ పవర్ ఏంటో వాళ్ళందరికీ తెలియాలి. అది నీ పేరేమిటి బాబు? రాజా. ఇట్రండి. మీరు దేవుడి గారికి ప్రత్యర్థిగా నిలబడటానికి నిర్ణయించుకున్నారా? అవును. అయితే ఇదిగో ఈ నామినేషన్ పేపర్ మీద సంతకాలు చేయండి. దేవుడి గారు మీరు కూడా చేయండి. ఓకే, మీ ఊళ్ళో కూడా అన్ని ఊళ్ళతో పాటు వచ్చే నెల 5వ తారీఖున ఎన్నికలు జరపడానికి నిర్ణయించాం. వస్తాను. ఒరే రాజా, ఆదేశంలో మంచి మర్యాద మర్చిపోతున్నావు. మంచి మర్యాద తెలుసు కాబట్టి న్యాయంగా ఎన్నికల్లో నిలబడి తరతరాల పొగరబోతానని బద్దలు కొట్టడానికి నిర్ణయించుకున్నా. ఎన్నారా? ఇదిగో రాజా, నువ్వు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓడిపోతావు. అప్పుడు నువ్వు ఓడిపోయినప్పుడు నీ అన్నయ్యని, వదిలిని, చెల్లెల్ని, ఆస్తిపాస్తులన్నింటినీ వదిలేసి కట్టుకుండలతో ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే ఆలోచించుకో. అదే నేను గెలిచి ఈ దేవుణ్ణి ఊరు నుంచి వెళ్ళిపోమంటే ఒప్పుకుంటాడా? అయ్య నరకాసురా, దేవుడి గారికి ఎలా కుదురుతుందండి? 500 ఎకరాల భూస్వామైన ఆయన ఆస్తిపాస్తులన్నీ వదిలేసి కట్టుకుండలతో ఇంకెక్కడికైనా వెళితే అడుక్కుని తిని బతకాల్సిందే. పైగా ఈయన పర్సనాలిటీకి ఎవ్వడు ముష్టి కూడా వేయదు. సరే, నువ్వు ఓడిపోతే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. నేను ఓడిపోతే నీ దగ్గర కొనుక్కున్న పొలాన్ని ఎక్కిస్తా. అన్యాయంగా తీసుకున్న నా పొలాన్ని ఇవ్వడం మాత్రమే కాదు. కాదా? మరేం చేయమంటావయ్యా? పొలంతో పాటు దేవుడు గారి అమ్మాయిని కూడా నీకు ఇచ్చి పెళ్లి చేయమంటావా? అవును, అదే సరైన పందెం. ఈ ఎన్నికల్లో ఈయనే గాని ఓడిపోతే నా పొలంతో పాటు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడే ఈ పందానికి నేను ఒప్పుకుంటాను. ఒళ్ళు బలిసిల్లా? ఇంతమంది ముందు ఈ దేవుడు కూతురించి పెళ్లి చేయమని అడుగుతావా? అయ్యో నరకాసురా, జనవంటి జనం వాళ్ళ ముందు ఆవేశం పనికి రాదు. కూర్చోండి. అయినా వారితో పందెం కట్టడానికి మీరు దంకుతారేంటండి? వారెంత, వారి తాకతెంత, మీ మీద వాడు గెలవడమే. గెలిచి తీరేది మీరేనండి. మీరు హాయిగా బెడ్ మీద తరిగొట్టేసి పడుకోండి. అయ్యా, ఈ ఒక్క విషయంలో నా మాట వినండి బాబు. రాజా, సరేనయ్యా, నువ్వు అన్నట్టుగానే ఎన్నికల్లో నువ్వు గెలిస్తే దేవుడు గారు నీ దగ్గర లాక్కున్న పొలాన్ని నీకు తిరిగిచ్చేయడమే కాకుండా వారి అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు. అది కాదయ్యా, నేను చెప్తా. కానీ ఎన్నికల్లో నువ్వు ఓడిపోతే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని ఇప్పుడే ఎక్కడే కాగితం మీద రాసి సంతకం పెట్టాలి. నేను కాగితం రాసి సంతకం పెడతాను. అలాగే ఆయన కూడా రాసిస్తాడా? అడుగు. ఇంత దూరం వచ్చాక వెనక తగ్గే మనిషి కాదు దేవుడు. దేవుడు 10 మంది ముందు ఒక మాట అన్నాడంటే ప్రాణం పోయినా సరే పెట్టుకుంటాడు. ఆహా ఆహా, ఇదండి అసలైన పోటీ అంటే, పందెం అంటే. రాజా, ఇది బాగా చదువుకుని సంతకం పెట్టు. అయ్యా, తమరు కూడా ఇది బాగా చదువుకుని సంతకం పెట్టండి. ఈ వరాహపురం పంచాయతీ ఎన్నికల్లో రామినేని రాజేంద్రబాబు గారు తన ప్రత్యర్థి దాసంచక్క దేవుడు గారిపై 3752 ఓట్ల తేడాతో గెలుపొందారు. చక్కా తలాంగు చుక్క ఎంతో చక్క చెక్కిళ్ళ చుక్క రస చక్క తలాంగు చుక్క ఎంతో చక్క చెక్కిళ్ళ చుక్క కౌగిళ్ళ పాడుకి కరణం నీవే ముకంటు పల్లకి మునసబు నీవే రాగాల పల్లకి రాణివి నీవే నా ప్రేమ నగరుకి ప్రసిడెంట్ నువ్వే తస చక్క తలాంగు చుక్క ఎంత చక్క చెక్కిళ్ళ చుక్క నీకున్న రుచి కన్న కసి దోచుకుంటా ఉంటా జంట నీ ఆడసలి ఈడగిలి పంచుకుంటా ఇంట పంట ముచ్చమట మెర మెర మెరిసే తసక్క తలాగు చుక్క ఎంతో చక్క చెక్కిండ చుక్క తసక్క తలాగు చుక్క ఎంతో చక్క చెక్కిండ చుక్క పల్లకి రాణివి నీవే నా ప్రేమ నగరుకి ప్రతిరక్షుడివే తసచ్చక్క తలాంగు చుక్క ఎంత చక్క చక్కింద చుక్క ఏమిటో చెప్పేది 10 మంది ముందు మాట పెరిగింది వేరే దారి లేక పన్ను వేశాను అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానని వాడికి రాసిచ్చాను ఏ కన్న తండ్రిగా నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా మీ పందాల కోసం నన్ను బలిపశువు చేసే హక్కు మీకు లేదు నాన్న ఇదేం పురాణ కాలం కాదు పురాణాల్లో కూడా భార్యని పందెం కాసారే తప్ప కూతురుని ఎవరు పందెం కాయలేదు ఇప్పుడే చెప్తున్నాను నాన్న ఈ పెళ్లికి నా ప్రాణం ఉండగా ఒప్పుకోను దేవుడు బయటికి రావాలి దేవుడు 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 వీళ్ళకి మాటంతో చెప్తే సరిపోదు ఇంటి ముందు చేరి అల్లరి చేస్తే లొంగిపోతాం అనుకుంటున్నారా మర్యాదగా వెళ్ళండి లేకపోతే ఒక్కొక్కరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను జాగ్రత్త ఎత్తి కొడితే ఏట్లో పడతావు నువ్వు 2 చేతులు లేపితే ఇక్కడ 1000 చేతులు లెగుస్తాయి జాగ్రత్త మాటిచ్చాడే నీ బాబు బయటికి రమ్మను ఎందుకు రావాలైనా ఎందుకంటే పందెం కట్టిన పెద్ద మనిషి ఓడిపోగానే పిరికి మందల ఎంతో దాక్కున్నారని వాళ్ళ ఉద్దేశం ఎరా అంతేనా సరేనయ్యా ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి ఆయన్ని బయటికి తీసుకొచ్చి నీకు క్షమాపణ చెప్పిస్తాం అప్పుడైనా క్షమించి నువ్వు ఆయన్ని వదులుతావా ముందు రమ్మనవాయ్ ఆయన రాడు కుర్ర నరకాసురా లేబర్ ముందు ఎమోషన్లో పాప పనికి రావయ్యా బాబు రాళ్ళు మీద పడక ముందే నువ్వు లోపలికి పదా నాన్నగారిని తీసుకొద్దాం పదా బాబు నన్ను మన్నించండి పరిస్థితి నా చేయి దాటిపోయింది నేనన్నా చెప్పిన వాడు వినే స్థితిలో లేడు నన్ను క్షమించండి మా తిండి తిని మా పంచనప్పటి బ్రతికే మీకు కూడా మాతో పందాలు కాసంత లెవెల్ వచ్చేసిందిరా నిన్నిప్పుడే ఇక్కడే శవాన్ని చేసి బయట పడేస్తే గాని నీ తమ్ముడికి మా విలువేంటో తెలియదురా ఈ రాక్షసత్వం వల్లనే మీ నాన్నగారు ఊరి ప్రజల ముందు ఇప్పుడు దోషిగా నిలబడ్డారు సాటి మనిషిని చంపే కూడా మనల్నే చంపుతుంటుందని ఇప్పుడే కూడా తెలుసుకోకపోతే నీ కర్మ చంద్రయ్య నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి ఇక నువ్వు వెళ్ళు నేను చెప్పానుగా ఏమండి మీరు ఇలా మౌనంగా ఉంటే లాభం లేదు మీరు చేసిన తప్పని మీకు తెలుసు ఆ తప్పును వెళ్ళి వాళ్ళ ముందే ఒప్పుకోండి రాజా మంచి మర్యాద తెలిసిన మనిషి మిమ్మల్ని తప్పక క్షమిస్తాడు నన్ను క్షమిస్తాడా ఈ దేవుడు తరతరాలుగా పరపతి కోసం పరువు కోసం ప్రతిష్ట కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బతికిన మనిషే ఈ ఊళ్ళో గుళ్ళో దేవుడి మాటకు విలువ ఉందో లేదో కానీ 10 మందిలో ఈ దేవుడు ఇచ్చిన మాటకు తిరుగులేదని అందరికీ తెలిసే అంటే అంటే ఇప్పుడు నన్ను రాజకిచ్చి పెళ్లి చేస్తావా చెప్పు నాన్నా చెప్పు లేదమ్మా నా మాట కోసం నీకు ఇష్టం లేని వ్యక్తికిచ్చి నీ జీవితాన్ని నాశనం చేయండి మధ్య నరకాసురా అటు పెళ్లి చేయక ఇటు క్షమాపణ కోరుకోక మరి ఏం చేస్తారని బాబు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఈ సమస్యకు మూడో పరిష్కారం ఉందని ఆదమని వదలండి. పందెం నిలబెట్టుకోలేని అసమర్థుడిగా ఊరి వాళ్ళ ముందు బతికుండటం కంటే ఆత్మహత్య చేసుకుని చావడం మంచిది. మీకు దండం పెడతాను, నేను బ్రతికుండగా ఇలాంటి అగాయిత్యాలు చేయకండి. ఇంతకంటే వేరే మార్గం నా మాట వినండి. ఇదిగో బాబు నాన్నగారు తీసుకురా. నాన్న నువ్వు పద. అమ్మా స్వప్న, ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించగల శక్తి నీ ఒక్కదానికే ఉందమ్మా. అవునమ్మా, ఇప్పుడు నువ్వు రెండే మార్గాలు. ఒకటి నీ మెళ్ళో తాళిపడాలి, లేదా నా మెళ్ళో తాళి తెగాలి. నిర్ణయించవలసింది నువ్వే. చెప్పమ్మా, నీ కన్న తల్లి పశు కుంకాలు నీ కళ్ళ ముందే వెళ్ళిపోవడం నీకు ఇష్టమేనా? చెప్పు. దేవుడు 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 నువ్వెందుకు ఈ పందెం కాసావో నీకు కావాల్సిందేమిటో నాకు బాగా తెలుసు. పద, నా మెళ్ళో తాళి కట్టి నీ కక్ష తీర్చుకో. మనిషితో ఆడుకుంటే స్నేహం పెరుగుతుంది, కానీ మనసుతో ఆడుకుంటే ద్వేషం పెరుగుతుంది. అది జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ రోజు నీకు అధికారం అంతస్తు ఉందని నన్ను ప్రేమించినట్టు నటించి నమ్మించి 10 మంది ముందు దోషించేసి నిలబెట్టావు. నీ కక్ష తీరిందని సంతోషించావు. కానీ కాలం ఎప్పుడు ఒకే దారిలో నడవదు. పెద్దవాడికి ఒక రోజుంటే పేదవాడికి కూడా ఒక రోజు వస్తుంది. ఇప్పుడు నీ జీవితం నా కాళ్ళ దగ్గర ఉంది. ఒక్క తన్ను తన్నానంటే నీ 7 అంతస్తుల బతుకు నా గుడిసెలోకి వచ్చి పడుతుంది. అవునా కాదా? అవునా కాదా? 2 మూరల పసుపు తాడు, ఆవల పసుపు కొమ్ముతో నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఈ క్షణం చాలు. కానీ పెళ్లి అనేది స్వర్గంలో దేవతలు, ఊళ్ళో పెద్దలతో పాటు కలిసి బ్రతికే మనసులు కలిసి నిర్ణయించవలసిన పవిత్ర బంధం. నీ గర్వాన్ని అణచడానికి, మీ నాన్న అన్యాయాన్ని అధికారాన్ని అంతం చేయడానికి పందెం కట్టి పంతం కొద్ది నిన్ను ఇక్కడ తీసుకొచ్చానే తప్ప నీ మెళ్ళలో తాళి కట్టి తాళి పట్టుకున్న విలువను పెళ్లికున్న దైవత్వాన్ని నాశనం చేసే అంత దుర్మార్గుణ్ణి కాదు. ఇష్టం లేని పెళ్లి చావుతో సమానం. నీ కూతురు. నేను ఈ పిల్లకు తాళి కట్టలేదు, కట్టను కూడా. నీలాగా మనుషుల్ని బానిసలు చేసి బలవంతంగా లొంగ తీసుకునే మనస్తత్వం నా రక్తంలో లేదని ఇప్పటికైనా తెలుసు. అన్యాయం మీద మంచితనం తిరగబడితే ఏ శక్తి దాని ముందు నిలబడలేదని మర్చిపో. ఇది నిన్ను ఓడించిన ప్రెసిడెంట్గానే కాదు, నీ అహంకారాన్ని చావు దెబ్బతీసిన రాజాగా నీకు చెప్తున్న ఆఖరి మాట. వస్తా. దేవుడు గారు, ఈ సంవత్సరం మన ఊర్లో రోడ్ల రిపేర్కి గాను దేవుడు ఉత్సవాలకు గాను 50,000 ఖర్చు అయినట్టు ఇక్కడ లెక్క రాసి ఉంది. కానీ ఏ ఒక్క రోడ్డు రిపేర్ చేయలేదని, అసలు మీరు ఉత్సవాలే జరిపించలేదని ఊరందరికీ తెలుసు. అవునా? అవును. ఆ 50,000 ఏమైందో చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఒకటికి జవాబు చెప్పే అవసరం ఈ దేవుడికి లేదు. ప్రజల సొమ్ము తినేసి జవాబు చెప్పనంటే ప్రెసిడెంట్గా మీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. అలాగైతే ఆ తీసుకునే చర్య ఏదో మొదలు నా మీద తీసుకోరా. ఎందుకంటే పంచాయతీ క్లర్క్ గా ఆ లెక్కలు రాసింది నేను. మిమ్మల్ని అడిగే సమయం వచ్చినప్పుడు అడుగుతాను, అప్పుడు జవాబు చెప్పండి. అది మర్యాద. ఓహో, మర్యాదలు నువ్వు చెబితే నేను నేర్చుకోవాలా? చంద్రయ్య గారు, ఇది పంచాయతీ ఆఫీస్ అని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిధి దాటి ప్రవర్తించకండి, మీ పని మీరు చూసుకోండి. దేవుడు గారు, అర్ధాంతరంగా మీటింగ్ లోంచి వెళ్ళిపోవడం సభ్యత కాదు. సభ్యత గురించి నువ్వు చెబితే నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 50 ఏళ్ళ సంగతి నేను తెలుస్తాను. చంద్రయ్య గారు, మీరు పంచాయతీ బోర్డులో జీతం తీసుకుంటున్న గుమస్తా, అంతేగాని దేవుడు గారింట్లో పాలేరు కాదు. మీరు అక్కడ కూర్చోండి. ప్రెసిడెంట్ గారు, నేను మొదట దేవుడు గారి మనిషిని, ఆ తర్వాత పంచాయతీ ఆఫీసులో గుమస్తాని. దేవుడు గారి వెనక వెళ్లే హక్కు నాకు పుట్టుక నుంచి ఉంది. ఆ హక్కులు కాదనే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అడ్డమైన వాళ్ళ దగ్గర పనిచేసే కర్మ నాకు పట్టలేదు. నేను ఇప్పుడే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. ఎంత పొగరు! వాడిని ఇలాగే వదిలేస్తే మనకి ఈ ఊళ్ళో పుట్టగతులు కూడా ఉండవు నాన్న. నువ్వు అను, వెంటనే సిటీ నుంచి రాంబా మనుషుల్ని పిలిపించి వాణ్ణి నరికి ముక్కలు చేయిస్తాను. తొందరపడకురా, వాణ్ణి చంపేయటం నాకు మందు తాగినంత తేలిక. మరి ఇంకెందుకని ఆలస్యం? వెంటనే మందు తాగి వాడిని చంపేయండి. ఇది నా ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. నీకు అర్థం కాదు. నోరు మూసుకు వెళ్ళి ముందు ఆ చంద్రగాని తీసుకురా. అయ్యనరా కాసురా, వాడు ఎక్స్పర్ట్ ఇవ్వడండి. వాడెందుకండి ఇప్పుడు? ఆ చంద్రయ్య గారు మన కోసం ఉద్యోగం వదులుకున్నాడు. వాడికి మన మీద విశ్వాసం ఉంది. వాడి విశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని ఆ రాజాగాన్ని దెబ్బతీస్తాను. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదండి, చిన్న ఆస్తి తగాదా, తీర్పు చెప్పాలి. ప్రెసిడెంట్ గా ఇక నుంచి మన ఊరి వాళ్ళకి మంచికైనా చెడ్డకైనా మీరే కదా దిక్కు. ఏమంటారు? ఇంతకీ సమస్య ఎవరిది? నాదే. అన్నయ్య, ఏమిటి నీకు వచ్చిన సమస్య? నాకు నా తమ్ముడికి పట్టలేదు. మా ఆస్తిని 2 భాగాలు చేసి మా ఇద్దరికి పంచేవండి. అన్నయ్య, నా పేరు అన్నయ్య కాదు, చంద్రయ్య. ప్రెసిడెంట్ గారు, పరిధి దాడి ప్రవర్తించడం నా లాంటి సామాన్యుడికి పద్ధతి కాదు. ఆస్తిని భాగాలు చేసి వెంటనే పంచేయండి. ఏమండి, ఏమిటండి ఇది? మీకేమైనా పిచ్చి పెట్టిందా? ఇప్పుడు భాగాలు పంచేంత అవసరం ఏమొచ్చింది? నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇది మా అన్నదమ్ముల సమస్య. తోడబుట్టివాడే నా మాట కాదన్నాడు. నేను వద్దన్న పదవిని వదులుకొని అన్నాడు. రక్త సంబంధాన్ని కాదన్న వాడితో కలిసి బతకడం నా వల్ల కాదు. ప్రెసిడెంట్ గారు, వెంటనే భాగాలు పంచేయండి. అన్నయ్య, ఏమిటి అన్యాయం? ఇది అన్యాయం కాదమ్మా, అమాయకత్వం. గుడ్డిగా దేవుణ్ణి నమ్మిన మనిషికి ప్రతి రాయి దేవుళ్లానే కనిపిస్తాడు. అనుబంధాలను వేరుచేసి నన్ను ఒంటరివాణ్ణి చేయడానికి ఆ దేవుడు ఆడుతున్న నాటకం ఇది. సరే, మీ ఇష్ట ప్రకారం ఇప్పుడే ఇక్కడే భాగాలు పంచేయండి. బాబు రాజా, వదినా నువ్వు ఊరుకో. వచ్చారుగా పెద్ద మనుషులు, కానివ్వండి. మొత్తం మేకలు 16, పెద్ద ఆయనకి 8, చిన్న ఆయనకి 8. కోళ్ళు 10, పెద్ద ఆయనకి 5, చిన్న ఆయనకి 5. పొలం మెట్ట 6 ఎకరాల్లో చెరుసగం, మాగాని 10 ఎకరాల్లో చెరుసగం, ఊర్లో ధాన్యం చెరుసగం, పశువులు చెరుసగం. ఇంకేమున్నాయి చెత్త చంద్రయ్య చెప్పు. ఇక మాకు మిగిలినది ఒక్కగానొక్క చెల్లెలు. అమ్మా సీత, చెప్పండి చంద్రయ్య గారు, మన చెల్లిని కూడా చెరిసగం భాగం చేసి తీసుకుందామా? అయ్య నరకాసురా, ఇదెక్కడ విడ్డూరం అండి? బతుకున్న మనిషిని సగంగా ఎలా చీల్చగలమండి? పందాలనే చీల్చిన మనుషులకు మనిషిని చీల్చడం పెద్ద కష్టమైన పనేం కాదు నాథముని. ఇదిగో ప్రెసిడెంట్ గారు, తప్పంతా నాదేనన్నట్టుగా మొత్తం నాణ్యత మీద వేస్తే ఇక్కడే మీ ముందే ఈ చేత్తోనే 4 బీకుని చస్తా, సామ్రాణి మీద ఒట్టు. ఈ గొడవ అంతా ఎందుకు గాని, అమ్మా సీతమ్మ, మీ ఇద్దరన్నయ్యల్లో నువ్వు ఎవరి దగ్గర ఉండదలుచుకున్నావో నువ్వే తేల్చుకుని చెప్పాయి. నేను పెద్దన్నయ్య దగ్గరే ఉంటాను. అయితే ఇంకా భాగాలు వంచడం పూర్తయినట్టే కదా? లేదు, ఇంకా ఉంది. ఏమిటది? ఇల్లు. ఇంటిని ఏం చేస్తావు? 2 భాగాల కింద విడగొడతాం, మధ్యలో గోడ కట్టండి. అన్నయ్య, నేను పెద్దనైతోనే ఉంటానని అంతమంది ముందు చెప్పాను. నా మీద కోపమా? చచ్చా, పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. పెద్దన్నయ్య అమాయకుడు. నువ్వు ఆయన్ని కాదన్న మరుక్షణం నన్ను అపార్థం చేసుకుంటాడు. అది తెలిసిన నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళావు, అవునా? బాబు రాజా, అన్నం తిను. వదినా, ఆ ఇంటిని తెచ్చిన అన్నం నేను ఇప్పుడు తినకూడదు. ఏం బాబు, ఇంటికి గోడ కట్టినంత మాత్రాన ఈ వదిన చేతి ముద్ద చేదైపోయిందా? ఈ పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. తల్లి, బిడ్డ ఆకులు తీర్చలేని పరిస్థితి నీకు అర్థం కాకపోవడమే మంచిది. నువ్వు నా చేతి ముద్ద తినకపోతే నేను చచ్చినంతొట్టు. మన మాట కాదని వేలుపడిన మనిషికి ఈ ఇంటి తిండి మాత్రం కావాల్సి వచ్చిందా? అంత సిగ్గుల వాడైతే ఈ ఇంటి పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం. ఏట్రో ఎన్ని మోటార్ కార్లు ఊళ్ళోకి వస్తున్నాయి ఏంటి కదా? దేవుడు గారమ్మని ఎవరో పట్నం బాబుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంట. రేపే నిస్తార్థం. నమస్కారం అమ్మగారు. నమస్కారం. బాగున్నావా లక్ష్మి? ఈ అమ్మాయి మీ ఆడబిడ్డ కదూ? అంతేకాదండి, కాలం కర్మం కలిసి వచ్చుంటే ఈ స్వప్నమ్మ గారు కూడా ఆడబిడ్డ అయి ఉండేదాన్ని. సీత, ఏంటా పిచ్చి మాటలు? క్షమించండి అమ్మా. దానికే ఉంది లక్ష్మి, మనం పెద్దరికంతో మనసులో అనుకునే మాటే చిన్నపిల్ల గనక ధైర్యంగా బయటకు అనేస్తుంది. అమ్మా పెడదాం పదా. బుజ్జి ఏంటక్కా ఇలా రా. అదిగో ఆ చెట్టుకు వేలాడుతోంది ఆ తాళ్ళు బట్టి. మీ అత్తయ్య మేళ్ళలో మా అన్నయ్య కట్టాలనుకున్నాడు, తెలుసా? నాకు తెలీదే. కావాలంటే వెళ్ళి మీ అత్తయ్యని అడుగు. అలాగే. ఎక్కడికి? రాజా అంకుల్, నీ మెళ్ళలో కట్టబోయిన తాళి ఇదేనా? ఎవరు చెప్పారా నీకు? సీతక్క చెప్పింది. నోర్మై, ఎందుకమ్మా దాన్ని తిడుతున్నావు? ఏం లేదులే, పద వెళ్దాం. చూడు రాంబాబు, ఆ రాజాగాడికి మా స్వప్నమ్మకి పెళ్లి జరగా పోయి ఆగిపోయిన మాట నిన్న నిజం. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్యన ఏ లింకులు లేవుగాక లేవు. అట్టడి తప్పుడు కోత ఈ ఊళ్ళో ఎవడన్నా కూస్తే నువ్వు నమ్మద్దు. నా బ్రాంది మీద ఒట్టు. ఏమిటో పిచ్చివాగుడు? పిచ్చివాగుడు కాదండి, ముందు జాగ్రత్త. నిశ్చితార్థానికి ముందే లస్కుటఫర్లన్నీ మనం పెళ్లి కొడుక్కి చెప్పేయటం ఆడపెళ్లి వారిగా మన ధర్మం. చల్లనోర్మై. అది కాదు రాంబాబు, అసలు ఏం జరిగిందంటే? నాకేం చెప్పద్దు. మనలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది శీలం చింతకాయ గురించి కాదు, స్టేటస్. మనకు కావాల్సింది స్టేటస్. మీ దగ్గర డబ్బుంది, నా దగ్గర డబ్బుంది, మరిద్దరి డబ్బు కలిస్తే ఇంకా డబ్బు సంపాదించవచ్చు. అది బిజినెస్. ఆ బిజినెస్ కి ఓవర్ బ్రిడ్జ్ లాంటిదే ఈ పెళ్లి. అయినా మీ అమ్మాయి స్వప్న ఆ రాజా గారితో కాపురం చేసిన నేను పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదే. పెళ్లి అనేది స్వర్గంలో దేవతలు, ఊళ్ళో పెద్దలతో పాటు కలిసి బ్రతికే మనసులు కలిసి నిర్ణయించవలసిన పవిత్ర బంధం. నీ మెళ్ళలో తాళి కట్టి తాళి పట్టుకున్న విలువను, పెళ్లికున్న దైవత్వాన్ని నాశనం చేసే అంత దుర్మార్గుణ్ణి కాదు. అష్టం ధారయతాం ధ్రువం. మీరెరుగురు తాంబూలాలు మార్చుకోండి. ఆగండి, ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? ఎలా వీలవుతుందన్నా? ఆ రోజు నీకు నువ్వే ఆ రాజుని పెళ్లి చేసుకో, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చేస్తానని బెదిరించి మరి అతనితో పంపించావు. ఈ రోజున మళ్ళీ మరొకరితో తాళి కట్టించుకోమంటున్నావు అంటే అంత మీ ఇష్టమేనా? నేనేమైనా బొమ్మలు అనుకున్నారా, లేకపోతే పెళ్లి అంటే బొమ్మలకి అనుకున్నారా? తాళిబొట్టు తెలీదా? అవునులే, డబ్బు కోసం కూతురు బ్రతుకుని బలిపశువం చేసే నీలాంటి తండ్రికి పెళ్లి విలువ గురించి, తాళిబొట్టు గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి డబ్బు జబ్బున్న నీచుడిని పెళ్లి చేసుకుని బ్రతకడం కంటే మంచితనం, మానవత్వం ఉన్న ఆ రాజా ఇంట్లో పరిమించగా చావడం మంచిది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఈ దేవుడి దగ్గర చల్లవు. ముందు ఆ తాడు తెంచి పారే. ఇది తాడు కాదు నాన్న, తాళి. భర్త బ్రతికుండగా ఏ ఆడపిల్ల తాళి తెంచుకోదు. కావాలంటే అమ్మని అడుగు. నువ్వు ఉండగా తాడి తెంచేస్తానంటే నేను రెడీ. నన్ను ఎదిరించి నా పదవిని నా పరపతిని బజారు పాలు చేసిన ఆ రాజాగాడిని 10 మంది ముందు నీ భర్తని చెప్పి నన్ను అవమానిస్తావా? నీ నువ్వు చంపినా నరికినా సరే అతనే నా భర్త. షటప్! ఆ లేబర్ వేద నీకు మొగుడా? నువ్వు తెచ్చిన లోఫర్ కంటే నాకు నచ్చిన లేబర్ 1000 రెట్లు బెటర్. అందుకే రాజా నా మొగుడిగా డిసైడ్ చేసుకున్నాను. ఏం కూర్చావే నిన్ను? ఆగరా! తండ్రి కొడుకు కూతురు ముగ్గురు కలిసి ఇంటి పరువును గంగలో కలిపారు. ఒక ఆడపిల్లను వెళ్ళవే వెళ్ళు. నన్ను మా ఇంట్లోంచి గెంటేశారు. పెళ్లి చెడగొట్టుకుంటే గంటకేం చేస్తారు? పెళ్లి చెడగొట్టుకున్నందుకు కాదు ఇప్పుడు ప్రాబ్లం. నాకు నీతో పెళ్ళయిందని ఈ తాళి చూపించాను. అది నేను కట్టింది కాదు. కానీ కట్టాలనుకున్నావుగా? అనుకున్నావని జరగవు. నాకు ఇప్పుడు నువ్వే దిక్కు. ఈ ఊరి ప్రెసిడెంట్ గా అయితే ఓ ఆడపిల్లకు ఆశ్రయం ఇస్తాను. ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, నా భర్తగా నేను నిన్ను. నేను నీ భర్తను కాను. అవునని నేను అంటున్నాను. నువ్వు అన్నవన్నీ నిజాలు కావని నాకు తెలిసి చాలా రోజులైంది. నన్ను క్షమించవయ్యా బాబు. కొన్ని తప్పులకే క్షమాపణలుంటాయి పాప. అంటే అంటే ఏం నీ ఉద్దేశం? మీ ఇంట్లో దింపేస్తాను పదా. నేను అక్కడికి వెళ్ళనుగా. నువ్వు ఇంట్లో ఉంటానికి వీల్లేదుగా. ఎందుకు వీల్లేదు? వీలయ్యేలా నేను చేస్తాను. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు నా పతి, నేను నీ పత్ని. పతి పత్నిగా బీచ్ మే కోయి ఏసా లగ్తా హై. అయినా నీతో అకేగారు ఎవరు లేరాడు. అకేగారు నోరు మూసుకుని పదా. అయ్యో అకేగారు అకేగారు. అమ్మగారు మీరా ఏమిటి ఏమైనప్పుడు? అయిన వాళ్ళని కాదని. నమస్కారం అకేగారు. మీ తమ్ముడిని కావాలనుకుని వచ్చేసాను బాబు గారు. అమ్మాయి గారు అమ్మాయి గారు అనుకోండి బాబు గారు. మీ తమ్ముడి భార్యని మీకు మరదల్ని. నాకు మీ ఇంట్లో ఇంత చోటు ఇవ్వండి. అక్కయ్య మీరే నన్ను కాపాడాలి. కాదంటే ఆత్మహత్య తప్ప నాకు ఇంకే దారి లేదు. ఈ పాల కాఫీ తాగేనా మీ అన్నయ్య పాల పాపాయిలాగా అది ఇది లేకుండా అలా తయారయ్యాడు? ఏంటి కట్టింగ్ ఇస్తున్నావు? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. మా ఇంట్లో కాఫీలు ఎలాగే తగలడతాయి. నీకు ఇష్టమైతే తాగులేదో బయటిపో. అమ్మాయి గారు ఏమైందండి? అమ్మాయి గారు అమ్మాయి గారు కాదండి బాబు గారు. మరేదోలా అని పిలవండి. అదే అదే అసలు ఏమైందండి? మీ తమ్ముడు గోడకి కత్తి చూపించి బెదిరిస్తున్నాడు. తప్పండి ఎంత పెద్దది. ఓర్ని నేను కత్తి చూపించానా అని మళ్ళీ అడుగుతావే? చెప్తాను కదా చిన్నపిల్ల పైగా పెద్ద కత్తి. తప్పు కదా. అబద్ధాలు పుట్టాకే మీ అమ్మాయి గారు పుట్టింది. దాని మాటలు నమ్మావంటే ఇప్పుడు నేను కత్తి చూపించానన్నట్టే రేపు నువ్వు సుత్తి చూపించావంటుంది. నా ఫేస్ చూసి చెప్పండి బాబు గారు నేను అలాంటిదన్నా. మీరు ఇప్పుడే మీ తమ్ముడికి బుద్ధి చెప్పండి. కనీసం 4 తిట్లైనా తిట్టండి బాబు గారు. ఏంటే మా అన్నయ్య నన్ను తిడితే నీకు సంతోషమా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. వదినా దాని ముందు బయటికి పంపు. రై గోడ దిగు. దిగర గోడ. సిగ్గున్నవారు అయితే ఇలా గోడకి మా ఇంట్లోకి తొంగి చూడవు. అదే సిగ్గు నీ గుండుంటే నా కోసం వచ్చిన లంగర్ బుచ్చిని ఇంట్లో. ఏంట్రా అమ్మాయి గారు లంగర్ బుచ్చా? మరి నువ్వేంటి తింగర్ భరోసానా? మర్యాదగా అమ్మాయి గారు క్షమాపణ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే నేను గోడ దూకేస్తాను. గోడ కాదు వెళ్ళి నూతులను దూకు. నువ్వు ఏడవకమ్మా. రై రాందోళన నీ బావుడికి అర్థం పడుతుంది. చిన్న పెద్ద తెలియటలా? చిన్న పెద్ద నాకే కాదు ఈ ఇంట్లో ఎవరికి తెలియడం లేదు. లేకపోతే నేను గోడ ఎక్కితే తిట్టావు. మరి నువ్వెందుకు ఎక్కావు? హలో ఏంటి నాకు ఉమ్మ కావాలి. బాబు రాజా గారు ప్రెసిడెంట్ రాజా గారు చంద్రయ్య అయ్యారు మీరా? రండి రండి రండి. అమ్మాయి గారు మా ఇంట్లోనే ఉందండి. అర్ధరాత్రి వచ్చి ఇక్కడే ఉండిపోతాను గొడవ చేస్తే ఇక బాగుండదని మా ఇంట్లోనే ఉంచేసాను. ఉండండి మీ అమ్మాయి గారిని మీకు అప్పగించేస్తాను. స్వప్నమ్మ గారు నేను ఎక్కడికి రాను. ఈ గడప దాటించారంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అయ్యనరగాజురా ఆ అమ్మాయి గారు అన్నీ మీ బుద్ధులేనండి. పాప అట్టుపట్టిందంటే వదిలిపెట్టదు. నా తమ్ముని ముందు వచ్చిన పని చూడు. ఏంటి గారు? నీ తమ్ముడిని. అదేరా ప్రెసిడెంట్ ని బయట పిలు. వాడు నేను మాట్లాడుకోవట్లేదండి. అయ్యనరా కాసురా ఇదొక రాజకీయం. చోటల్లా ఈ దేశంలో ఒకింట్లోనే ఇద్దరు అన్నదమ్ములు ఉండటం, ఒకడు ఒక పార్టీలోను ఇంకొకడు ఇంకొక పార్టీలోను ఉన్నట్టు మాట్లాడుకోనట్టు పెద్ద నటన. అలా నటించాల్సిన కర్మ మీలాంటి లస్క్ టఫర్ గాళ్ళకి కానీ మాకు అవసరం లేదు. ఎందుకు వచ్చారో చెప్పండి. అదే ఏమీ లేదు ప్రెసిడెంట్ గారు. మీరేదో పంచాయతీ గుడి లెక్కల్లో 50,000 బొబ్బ ఒక్కొచ్చిందని అది దేవుడు గారే కొట్టేశారని అదే కొట్టేశారు అనుకుని आ सोमु वीरिनी తిరిగి కట్టేమని అడిగారు కదా? అడిగాను. ఆ డబ్బు విషయంలో నాకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా నా పరువు ప్రతిష్టల కోసం ఇచ్చేస్తున్నాను. మొత్తం 50,000. ఎవరా నరేంద్ర? లెక్క చూసుకో. ఆహా, దేవుడు గారంటే నిజంగా దేవుడు గారే అనిపించారండి. రేయ్, అర్థమైందా? దేవుడు గారంత మంచి మనిషి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ కుర్చీ ఆయన కుదిరే. కొట్టేసిన డబ్బు తిరిగి ఇవ్వడం పెద్ద గొప్పేం కాదులే. అయ్య నరకాసురా, అంటే ఆ డబ్బు దేవుడు గారే కొట్టేశారని డిసైడ్ చేసేసావా? ఈ నిజం కుర్రారికంటే తెలిసిందండి. ఏమండి, బయటికి వెళ్ళినప్పుడు నాకు 4 మూరలు మల్లెపూలు తెస్తారుగా? మల్లెపూలు కాదు, మట్టి మట్టి తెస్తాను. ఏమండి, నాకు ఉమ్మ కావాలి. నిన్ను నా వల్ల కాదు. రాజా వచ్చేస్తున్నాడు. నానా వదినా, వదినా ఏంటి అంతా బయట పడుకున్నారు? ఏముంది నాయనా, ఇదంతా నీ పుణ్యమే. నా పుణ్యమా? అవునన్నయ్యా, మీ ఆవిడ సీత, అదే స్వప్నమ్మ గారికి రూమ్ లో ఒంటరిగా పడుకోవడం అలవాటంట. పైగా ఫ్యాన్ కూడా ఆగదులోనే ఉందిగా, అందుకే తను అక్కడ పడుకుంటానంది. అన్నయ్యేమో మమ్మల్ని బయటకు వచ్చి పడుకోమన్నాడు, అందుకనే ఇక్కడ పడుకున్నాం. ఎవరో సంబంధం లేని లోపల పడుకోబెట్టి మీరు బయట పడుకోవాల్సిన కర్మేం పట్టింది? లోపలికి వెళ్ళండి. వాళ్ళు లోపలికి వస్తే నేను ఇంట్లోకి వచ్చేస్తాను, ఓకేనా? ఓ సిని, నువ్వెక్కడ తగులుకున్నావే నాకు? నిన్ను నా ఇంట్లోకి రానివ్వడమా? ఈ జన్మలో కుదరని పని. అయితే మాకి కర్మ తప్పదు, అంతే. చలిగా ఉంది, ఆ దుప్పటివ్వమ్మా సీత. అక్క, లోపల ఫ్యాన్ ఫుల్ స్పీడ్ గా పెట్టుకున్నాను, అందుకే నాకు ఇంకా బాగా చలిగా ఉంది. ఈ దుప్పటి నేను తీసుకుంటానే. తీసుకో అమ్మా. ఏంటి నీ ఉద్దేశం? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. బయట పడుకున్న వాళ్ళకి కనీసం దుప్పటి కూడా లేకుండా చేస్తావా? మర్యాదగా వాళ్ళకి ఇచ్చేసాయి. సీత లాక్కో చూద్దాం, ఏం చేస్తుందో. ఏం చేస్తానా? దుప్పటి లాక్కుంటే వెంటనే గోడ దూకి నీ మంచం మీద సెటిల్ అయిపోతాను, ఓకేనా? అయ్యో, ఇదెక్కడ బ్యాండ్ మేళం వదినా, జిడ్డులాగా అంటుకుంది. ఎప్పుడు వదులుతుందో ఏంటో. పరిస్థితి అర్థం చేసుకునే అమ్మాయితో నువ్వు సర్దుకున్నప్పుడే వదులుతుంది బాబు. చాలే ఊరుకో, నువ్వు కూడా మొదలెట్టావా? నువ్వే చెప్పు, లచ్చ చెప్పు, దేవుడు గారు దేవుడు గారే, పెరుమాళ తాత పెరుమాళ తాతే. అవును, దేవుడు గారు దేవుడు గారే, పెరుమాళ తాత పెరుమాళ తాతే. హలో, నిద్రపోతున్నారా? లేదు, చెక్క భజన చేస్తున్నాను. రాత్రిపూట నిద్రపోకుండా ఏం చేస్తారు? ఏం చేస్తారో మీకు తెలియకపోతే పెళ్ళైన మీ ఫ్రెండ్స్ ఎవరినన్నా అడగండి, చెప్తారు. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. దిగుముందు అక్కడి నుంచి. నాకు చలిస్తుంది. ఇంటెనక పెద్ద గడ్డివా ఉంది, పెద్ద మంట వేసుకుని దాంట్లో దూకు, చలిగిలి అన్ని పోతాయి. మొహం చూడు. మీరు పల్లె జోకులేస్తారే. అవును, దసరా ఎప్పుడు? ఏంటే మొండిగోడ మీద కొండ ముచ్చులా కూర్చుని మీటింగ్లు పెట్టావు? దిగు. నాకు నిద్ర రావడం లేదు. డాన్స్ చేయి. నేను మాత్రం డాన్స్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు కూడా రండి, ఇద్దరం కలిసి చేద్దాం, అప్పుడు మత్తుగా నిద్ర వస్తుంది. నిన్ను ఈ కర్ర లేపి కొట్టానంటే బుర్ర పగులు. నాకు ఉమ్మ కావాలి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు నాకు ఉమ్మ కావాలి ఉమ్మ కావాలి అని తిప్పుకుంటూ మరీ కటింగ్ ఇస్తున్నావు. అసలు ఉమ్మంటే ఏంటే? అది మాటల్లో చెప్పకూడదు, గోడ దూకిరా విప్పి చెప్తాను. ఏంటే నువ్వు విప్పేది చెప్పేది? సూదికి చోటిస్తే గుణపం దిగేసే రకంలా ఉన్నావు. ఈ తిండు పట్టుకుంటే నీ ఒళ్ళు పట్టుకున్నంత వెచ్చగా ఉంది. రామచంద్ర తండ్రి, ఏమిటి శిక్ష నాకు? ఎక్కడ ఎక్కడ పాము? ఎక్కడ ఎక్కడికి చెప్పు. అటునుంచి ఇలా ఇలా తిరిగి అలా వెళ్ళిపోయింది. ఏదో కనపడలేదు. మళ్ళీ వస్తుందేమో, ఇక్కడే ఉండండి, భయం వేస్తుంది. ఏయ్ శంబరత్తే, నాటకాలు ఆడుతున్నావా? నేను ఒక లెవెల్ వరకే చూస్తాను, లెవెల్ దాటావనుకో చీరేసి బయట ఆరేస్తాను. ఎలాగో గోడ దూకారు, ఇంకా సేపు ఉండండి. ఏమిటో గొడవ? అవును, నువ్వు ఇక్కడ కనుక వచ్చావు. అది కాదన్నయ్య, పాము పాము అంటే వచ్చావా? ఎక్కడ పాము? అక్కడ అందుకో. ఎక్కడ పాము? ఏమోనండి, నాకు తెలీదు. ఈయన పోర్షన్ నుంచి పాము మెల్లగా గోడ దూకి యువతలకు వచ్చిందంట. ఇటు నుంచి అటు వెళ్ళింది, అటు నుంచి ఇటు వెళ్ళిందని చెప్పి ఈయన గోడ దూకేశారు. ఓ సిని, నేను దూకేనా? నువ్వే కదా పాముని పిలిచావు. నేనెక్కడన్నాను? నేను అసలు పావుని ఇంతవరకు చూడనే లేదు. అబద్ధం చెప్పామంటే ఒక్కడి పీకుతా. అమ్మాయి గారిని కొడతావా? అమ్మాయి గారు కాదండి బావుగారు, మరదే. బావుగారు నాకు ఉమ్మ కావాలి, ఇమ్మని చెప్పండి. అమ్మాయి గారు ఇంగ్లీష్ వస్తుందో కొట్టేసినట్టు అదేదో అంటే ఇచ్చేసాయి. ఉమ్మా లేదు దిమ్మా లేదు దాని మాటలు నమ్మకన్నాయా? నువ్వు ఏమవుతామా వీడు అలాగే ఇచ్చేవాడు అదేదో తెలుగులో చెప్పు నేను ఇచ్చేస్తాను. మీరు అక్కయ్య గారికి ఇవ్వండి ఈయన నాకు ఇస్తారు. నీకమ్మంటున్నావుటే ఆ ఉమ్మ నీకు ఎప్పుడు ఇచ్చినా నాకు గుర్తులేదే. నాకు ఉమ్మ కావాలి. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. అయితే కొట్టండి కొట్టేదాకా వదలను. தம் நீக்குந்த இந்தா இந்தா. వాణ్ణి పోలీసులు పట్టుకెళ్లారని తెలుసు కూడా మీరిట నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. వెళ్ళి వాడిని తీసుకురండి. మూడో కంటికి తెలియకుండా గుట్టుగా పరిముగించుకురాని వాడిని పంపితే ఆ వ్యథ 10 మంది ముందు దొంగగా నిలబడ్డాడు. ఇప్పుడు వాడిని సమర్థిస్తే నేను వ్యథం అవుతాను. నమస్కారం అండి. మీరు మాది పువ్వులు పాలెమండి. నేను ప్రెసిడెంట్ అండి. నా బాంబర్నండి. ఇంతకీ మీరు వచ్చిన పని? మీరు మీ ఊళ్ళో కట్టించినట్టే నేను మా పూలపాలెంలో సాయిబాబా గుడి కట్టించానండి. దాని ఎగ్ర ప్రాజెక్టుకి మీరు రావాలండి. సరే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. కాఫీ తీసుకోండి. మంచిదా? మంది ఊరు పూలపాలెం అండి. అందుకే పద్ధతి పాడు లేకుండా ఇలా వచ్చారు. పద్ధతా ఏంటమ్మా మీరు అనేది? అవునండి, ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ ఇంటికి వచ్చేటప్పుడు ఆయనకు పెళ్ళ ఉంటుంది. ఆ ఆడకూతురింటికి వట్టి చేతులతో వెళ్ళడం పద్ధతి కాదు. ఓ పువ్వులో కాయలో పళ్ళో గుడ్డో గూసో తీసుకెళ్లాలని కూడా తెలియదంటే పువ్వుల పాలెం కాకపోతే మరేమవుద్ది? బావా, ప్రెసిడెంట్ గారికి పెళ్లి ఎప్పుడైంది? అయ్యో రామా, అది కూడా తెలీదా? అంతేలే, పువ్వుల పాలెం ఆడికి తెలియదులే అమ్మా. నాకు తెలుసు. ప్రెసిడెంట్ గారు పెళ్లికి రమ్మని కూడా పిలిచారు. ఆ టైంలో నా కడుపులో పాములు పడి రాలేకపోయాను. ఒక్క నిమిషం టైం ఉండే. అరే ఏమైపోయారు? పూల పాలెం పారిపోయి ఉంటారు. తీసుకోండి బాబా తమకే. ఏమిటండి ఇవన్నీ? మాది పూలు పాలమైనంత మాత్రాడా ఆ మాత్రం మంచి చెడ్డ మాకు తెలియదంటారా? ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ గారు ఇంటికి వచ్చేటప్పుడు ఉత్తు చేతులతో రాకూడదు కదా మరి. పెళ్ళ ఎవరి గురించి మీరు మాట్లాడుతుంది? ఆట పట్టించుకోండి ప్రెసిడెంట్ గారు. అమ్మగారిని పిలవండి. మా అమ్మగారినా? అదేనండి, ఈ ఆవిడ గారిని. మా ఆవిడ పిలిచారండి. ఇదిగోండి, మీకు చలవ చేస్తుందని గంజిలో మజ్జిగ పోసి కరివేపాకేసి తీసుకొచ్చాను, తీసుకోండి. అమ్మగారు పూలు పళ్ళు తెచ్చాం. తీసుకుంటా బాబు. అమ్మాయి గారు నీళ్లు వేసుకున్నారైతే? అమ్మాయి గారు నీళ్లు వేసుకుందో మొహం కడుక్కుందో నాకేం తెలుసా? చిలిపి ఏం తెలియనట్టు. ఇందాక స్నానాల గదిలో మీరేగా. నిన్ను లోపలికి పద చెప్తాను. వద్దు, ఇక్కడే చెప్పండి. పద లోపలికి. వాళ్ళు పూల పాలెం వాళ్ళేగా, తప్పే ఉంది. ఇక్కడే చెప్పండి. చెప్పండి బాబు, మాదే ఉంది ఏదో పూల పాలు వాళ్ళ. మీరు కాసేపు ఊరుకుంటారా? అవును, మా ఆయనకి పెళ్ళాంతో మాట్లాడేటప్పుడు ఎవరైనా మధ్యలో కల్పించుకుంటే కారం తిన్నంత మంట కదండి. మామూలు కారం కాదు, కొరివి కారం. నువ్వు లోపలండి. ఇక్కడ చెప్పండి. అయ్యో పువ్వులు పళ్ళండి, తర్వాత తీసుకుందాం పద. ఒరే బామర్దే, వాళ్ళిద్దరూ శిలకా గోరింకల మళ్ళీ ఉన్నారు కదా. శిలకా గోరింకల మళ్ళీ ఉండకుండా కాకి పిచ్చుకల్లో ఉంటారేటి? పువ్వులు పౌరం అనిపించవు ఏంటే? వాళ్ళ ముందు ఏదో పెద్ద సొంత పెళ్ళాల కటింగ్ ఇస్తున్నావు. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. ఏమిటండి మీరు? వదలండి. ఎంత పువ్వుల పాల వాళ్ళైనా వాళ్ళు ఉండగానే ఇలాగా వదలండి. పంపించండి తర్వాత ఏదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారా? తర్వాత వచ్చి కలుస్తాం. ఆగండి, నిన్ను దాన్ని పట్టుకుని నాలుగు బాదు. నాకెందుకయ్యా మీ ఇద్దరి మధ్య గొడవ? అంత మోజుగా ఉంటే నువ్వే బాదుకో. నువ్వు పదమ్మ సీత. వదినా ఏమండి, నేను రానా? ఎందుకు? నాకు ఉమ్మ కావాలి. ఇక్కడెక్కడో కర్ర పెట్టాను. హలో, కాళ్ళు చేతులు కడుకురండి, మీకోసం వంట చేస్తూ వచ్చాను. నేను ఇంకా తినలేదు, చిత్రం కలిసి తిన్నాం. అసలు ఎవడు రమ్మన్నాడు నేను ఇక్కడికి? అదేటి బాబు, పెళ్ళం పేవతో అన్నం తెస్తే ఎగబడి తిన కాస్తు ఎడతావేటి? నీకు తెలియదులే ఈ అవ్వారం, నువ్వు వెళ్ళు. నాకు అన్నం వద్దు ఏమొద్దు కానీ నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి. మీరు ఆగండి, నా మొగుడు మీద మోసపడి చెయ్యి కాలు కాల్చుకుని మరీ వంట చేసి తెస్తే తిన్నంటున్నారు. మీరే చెప్పండి, న్యాయంగా ఉందా? రాజాబాబు పాపం, ఆ పిల్లని ఎందుకు బాధ పెడతావు? అన్నం తిను. నీకు తెలియదులే సుబ్బమ్మత్త నువ్వు కానీ. అవునవును, ఈయన నా చేతి వంట తినలేదని ఫీల్ అయిపోయి మీరు భోజనాలు మానేకండి. ఈయన తింటే గాని మేము తినమని పంతం పట్టకండి. మీరు తినండి, మీరు తినండి కదండి. ఇదిగో అన్నయ్య, స్వప్నం గారు చెప్పినట్టు తినకపోతే మేము కూడా మా మొగులకు ముద్ద పెట్టాం అంతే. ఓ అన్నయ్, నీ దండం పెడతాం, వదించే దండం తిను. ఎవర్రా నీకు వదిన? అన్నా నీ కాలు పట్టుకుంటాను, రెండు ముద్దలు పెట్టి గబుక్కు లాగేసి నా పెళ్ళాం. అన్నం తినన్నా. మీరెంత బతిమాలినా తినేటట్లేరు కదత్తా. తినకపోతే మన మొగుళ్ళు కూడా కూడి పెట్టద్దు, పదండి. ఆగండి, నా కోసం మీ మొగుళ్ళ కడుపులు ఎందుకు మాడుస్తారు? రండి అన్నం పెట్టండి. నేనే కలిపి పెడతాను. చంపుతా, హాయిగా చచ్చిపోతా. ఇంజన్ ఆపు, పెట్టు. ఏమండి, నా చేతిలో పెడితే అంత హాయిగా తిన్నారే, నాకు ఒక ముద్దు అయినా పెట్టారా? నేనెందుకు పెట్టాలి? నీకు నాకు ఏమిటి సంబంధం? ఆ మాటే వద్దన్నాను. నిజం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా? అది ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పాలా? నేను సీరియస్ గా అడుగుతున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వంటేనే కాదు, నీ నేడన్నా నీ జాడన్నా నాకు పరమ అసహ్యం. నీ దగ్గర ఒకసారి మోసపోయాను, కానీ అన్నిసార్లు మోసపోను. ఈ చిల్లర వేషాలు నా దగ్గర కుదరవు. ఏమండి, నన్ను నమ్మండి, నేను దైవ సాక్షిగా మారిపోయాను. మాటి మాటికి మాట మార్చడం మారిపోవడం నీకు అలవాటేమో గానీ నాకు లేదు. అంటే ఈ జన్మలో నన్ను క్షమించరా? అది కల్లో కూడా జరగని పని. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇప్పటికైనా నువ్వు ఆడుతున్న నాటకానికి తెరదించి నీ దారి నువ్వు చూసుకో. ఈ తాళి మీద ఒట్టేసి చెప్పండి. ఆ తాళితో నాకు సంబంధం లేదు. విషయాన్ని పూర్తిగా బయట కక్కించేశానమ్మా. ఇక స్వప్న దైవం కాపాడాలి కానీ నా వల్ల కాదు, క్షమించండి అమ్మా. అమ్మా అమ్మా, స్వప్న పొట్టిల్లు నిన్ను పొట్టును పెట్టుకోకూడదని కోరుకున్న వాడి దగ్గరికి పట్టుబట్టి పంపించాను. రాజాని ప్రేమించాను అన్నావు అంటే చావును ప్రేమించడం ఆ తల్లి. సుఖంగా బ్రతకాలని వచ్చి బలవంతంగా చావును కొని తెచ్చుకున్నావా? అమ్మా లేమ్మా. అమ్మా స్వప్న, అత్త కళ్ళు తెరవు, నాకు భయం వేస్తోంది. నువ్వు కళ్ళు తెరవకపోతే నేను కళ్ళు మూసేస్తాను. ఈ లోగిట్లో ఇలాంటి ఘోరం ఏనాడు జరగలేదు. ఒక ఆర్దాన్ని ఉసురు పోసుకుంటే చచ్చి స్వర్గాలు నమ్మ సహించదు, శపించి తీరుతుంది. రాజా, స్వప్న నీకోసం చచ్చిపోతుందయ్యా, నువ్వు స్వప్న కోసం ఏమీ చేయలేవా? స్వప్న, ఇది మా అమ్మ ఆశీర్వాదంతో చిన్న కోడలు కట్టమనిచ్చిన తాళి. దేవుణ్ణైనా కొన్నిసార్లు నేను నమ్మను, కానీ మా అమ్మ ప్రేమను నమ్ముతాను. నా నమ్మకమే నిజమైతే అమ్మ నిన్ను బ్రతికిస్తుంది, నిజం కాకపోతే నేను నీ వాడిగా మిగిలిపోతాను. మా స్వప్న, రాజా తాళి కట్టే శుభగడి కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూసావు. తాళి కట్టాడు, కళ్ళు తెరిచి చూడమ్మా. వదినా, అమ్మ స్వప్న, కందిరిగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ, నాది సంధి ప్రేమ, కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ. అటు చెప్పిన ఆగడే బావ, పెట్టు కోరనే పూలరావా. సొగసే ఇరబోసుకున్న నువ్వు మల్లెతిగా, నేను తేనెటిగా, ఓసి కందిరిగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ, నాది సంధి ప్రేమ, కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. చేరెను పెళ్లికి చెందిన సందడి నీ ముద్దులాగా, రుచిల్చిన చెక్కిళ్ళలో రచిల్చిన చేరాతలే, మనసే మను ఆడుకున్న నువ్వు మల్లెతిగా, నేను తేనెటిగా, ఓసి కందిరిగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ, నాది సంధి ప్రేమ, కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. వేసిన ముచ్చిక సిగ్గుల లేఖలు రారమ్మనేగా, కథే ఇక మారిందిలే, గదే ఒకటవుతుందిలే. తొడివే తడి చేసుకున్న నువ్వు మల్లెతిగా, నేను తేనెటిగా, ఓసి కందిరిగా వేసుకోవే పాగా. చందమామ, నాది సంధి ప్రేమ, కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ. అటు చెప్పిన ఆగడే బావా, పెట్టు కోరనే పూలరావా. సొగసే విరబోసుకున్న నువ్వు మల్లెటిగా నేను తేనెటిగా ఓసి కందిరిగా వేసుకోవే పాగా నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మ కందుతుంది బొమ్మ నమస్కారం. ఈ ఊరి కోసం ఈ ఊరి ప్రజల బాగు కోసం నిస్వార్థంగా పాటుపడుతున్న రాజాని ఓ జిల్లా అధికారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇన్నేళ్లుగా నన్ను దేవుని చేసి పూజించిన ఈ జనానికి నా చేత క్షమాపణ చెప్పించి నన్ను అవమానిస్తావా? చూస్తాను, ఈ ఊరు ఊరు మొత్తాన్ని శ్మశానం చేస్తాను. ఈ దేవుడు అంటే ఏమిటో చూపిస్తాను. Come. తమ్ముడు, ఈ వెధవరు ఒకసారి కాదు 100 సార్లు చంపినా వీడు చేసిన పాపాలు మార్చుకో. అయినా ఇలాంటి కుక్కను చంపి నువ్వు హంత కూడా అవటానికి వీలేదు. రేయ్ నాదముని, తెల్లారేలోపు జిల్లా వదిలి పారిపో. సూర్యుడు ఉదయించాక నాకు కనిపించావో రేపు రాత్రికి చంద్రుడిని చూడు. చిచి, ఇంతకాలం ఇలాంటి పశువుల దగ్గర పనిచేసినందుకు సిగ్గుపడుతున్నాను రా. నన్ను క్షమించరా తమ్ముడు. చచ్చా, అవే మాట్లాడినాయా. కదా ఇంటికి వెళ్దాం. నువ్వు ఈ ఊరు నుంచి పారిపోతే నువ్వు ఒక్కడవే బతుకుతావు. అది న్యాయం కాదు. బతకాల్సిందే మేము. నువ్వు చస్తే గానీ అది చాలా అన్యాయం అండి. అవునరా, చచ్చే ముందు నిజం చెప్పి శవాన్ని జీపులో ఎక్కించండి. ఈ ఊరి ప్రెసిడెంట్ ఎవరు? నేనే. నాదముని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అవును, మా రాజుని కాదు చంపింది. ఇక్కడ కాదు, వచ్చి కోర్టులో చెప్పండి. నాదముని అనే అతన్ని ప్రెసిడెంట్ రాజా నిన్న రాత్రి చంపాడని మాకు రిపోర్ట్ వచ్చింది. అరెస్ట్ చేస్తున్నాను. రాజా నేను అరెస్ట్ చేయడానికి వీలేదు. ఇదంతా దేవుడు చేసిన పని. వాడి దుర్మార్గాన్ని కోర్టులోనే బయట పెడతాం. ఈ ఊరి ప్రెసిడెంట్ గా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. ఎస్ఐ గారు పదండి. భయపడకమ్మా, రాజా ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ఊరు ఊరంతా అండగా ఉందమ్మా. రాజాకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. నా మాట మీరు రాజా తరపున సాక్ష్యం చెప్పడానికి ఊరంతా కదిలి కోర్టుకు వస్తుందమ్మా. దేవుడందరూ కట్టకట్టుకుని బయలుదేరారు. ఆ హత్య మీ ప్రశ్న చేయలేదని సాక్ష్యం చెప్తారా? నా మాటను దాటి కోర్టుకెళ్లి సాక్ష్యం చెప్పే ధైర్యం మీరెవరికొద్దరా? నీ అన్యాయాన్ని నిన్ను నాశనం చేసే ధైర్యం ఈ ఊళ్ళో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది దేవుడు. నిన్ను చూడాలని కొట్టావా? ఎవరైనా అడుగు ముందుకు వేశారో శవాలైపోతారు. అందరి రాతలు ఆ దేవుడు రాస్తాడు. కానీ ఈ క్షణం నుంచి మీ అందరి రాతలు ఈ దేవుడు రాస్తాడు. ఆ రాజాగాడు ఉరికమ్మ ఎక్కే వరకు ఈ ఊరు ఊరంతా నేను చెప్పినట్టు వినాలి. ఇది ఈ దేవుడు మాట. దాటారు ప్రాణాలను జాగ్రత్త. ప్రతి కొంప ముందు రాత్రి మావుడు కాపలాకాయండి. ఎవరైనా ఇంట్లోంచి బయటకు వచ్చారో అడ్డగానే బరైంది. ఇప్పుడు వెళ్ళాల్సింది ఇంటికి కాదు. ఎలాగైనా ఈ ఊరు నుంచి బయటపడి పట్నం చేరుకోవాలి. వరాహపురం ప్రెసిడెంట్ రాజా నాదముననబడే వ్యక్తిని హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వారు ఆరోపించారు. కానీ ఏ సాక్ష్యాధారాలు కోర్టుకు రానందున ఈ కేసును 25వ తారీఖు వాయిదా వేస్తూ నిందితుడు రాజాను అంతవరకు రిమాండ్లో ఉంచవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. మా నాన్న ఊళ్ళో ఎవరిని సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రానివ్వకుండా చేశాడండి. భయపడకు స్వప్న, ఊరు కోర్టుకు రాలేని పరిస్థితిలో కోర్టే ఊరికి వచ్చేలా నేను చేస్తాను. మీరు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి జరిగిందంతా చెప్పండి. అదిగో కలెక్టర్ గారు వస్తున్నారు. చెప్పేది నీకు కదా. ఎవరి దగ్గరికి రాకండి. ఒక్క అడుగు ముందుకు వేసినా మీ బ్యూరోక్రసీ ముందే ఓ నిండు జూలాలు ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకుంటుంది. జాగ్రత్త. మీరు ఆగండి. ఎవరమ్మా నువ్వు? మిస్టర్ కలెక్టర్, ఒక న్యాయాన్ని రక్షించాల్సిన న్యాయాధికారిగా, ధర్మాన్ని రక్షించాల్సిన ధర్మాధికారిగా, జిల్లా ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీకుందా లేదా చెప్పండి. టెల్ మీ సర్, యు ఆర్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. డోంట్ యు హావ్ ద టైమ్ టు హియర్ ద ఇన్జస్టిఫైడ్ అండ్ సారఫుల్ స్టోరీస్ ఆఫ్ కామన్ మ్యాన్? ఇస్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? టెల్ మీ సర్, టెల్ మీ. అసలు నీ సమస్య ఏంటో, ఏం జరిగిందో చెప్పమ్మా. సర్, నీ డిస్ట్రిక్ట్ లో వరాహపురం అనే ఒక చిన్న పల్లెటూరులో ఓ దుర్మార్గుడు చేసిన అన్యాయానికి ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన నా భర్త రాజా జైలు పాలయ్యారు. ఇతని కేసుని ఇక్కడ పంచాయతీ జరిపించి తీర్పు నిర్ణయించమని కలెక్టర్ గారి ఆర్డర్. ఈ ఊరి పెద్దగా ఈ పెద్ద మనుషుల ముందే నిజాన్ని నిరూపిస్తాను. చెప్పండి. నాదముని మీద పగబట్టి అతను చంపిన హంతకుడు ఈ రాజాయగా? అవునండి, నాదముని ఈ రాజాయ చంపడం నా కళ్ళారా చూశాను. ఊరి పెద్దల మాట విన్నారుగా? పచ్చి గుండాలకు పెద్ద మనుషులు వేషాలు వేస్తే మోసపోతాం అనుకున్నావు దేవుడు. ఊర్లో ఎవరిని గడప దాటకుండా రౌడీల్ని కాపులా పెట్టాడు దేవుడు. కాదు, ఈ హంతకుడు మొహం చూడలేక ఊరు ఊరంతా గడప దాటలేదు. పెద్ద మనుషులుగా మాకు తప్పదు కనుక నిజం చెప్పడానికి వచ్చాం. నిజమేమిటో అబద్ధం ఏమిటో ఇప్పుడే తెలుస్తాను. ఒకసారి ఊళ్ళోకి పదండి మేజిస్ట్రేట్ గారు. పోలీసులు ఊళ్ళో అడుగు పెట్టడానికి మేము ఒప్పుకోం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. పదండి సార్. ఇదేదో ఊర్లో దొమ్మిలాగుంది. పోలీస్ బెటాలియన్తో వద్దాం పదండి.